పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగిసే సందర్భంలో నా యొక్క 17 రోజుల బస్సు యాత్ర తర్వాత జనం నుంచి వచ్చినటువంటి స్పందనలు, మధ్యాహ్నం టైంలో జనం నాకు ఇచ్చిన సమాచారం, అనేక వర్గాల ప్రజలు కలిసి ఇచ్చినటువంటి సమాచారం తెలుస్తున్నది ఏంటంటే, ఈ ఎన్నికల్లో 2 జాతీయ పార్టీలను మించి వాళ్ళిద్దరి కంటే కూడా చాలా ఎక్కువ స్థానాలలో బీఆర్ఎస్ అద్భుతంగా గెలవబోతూ ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఈ 2 ప్రభుత్వాలు వాళ్ళ యొక్క ఆచరణ, వాళ్ళు అవలంబించిన తప్పుడు విధానాలు ప్రజల్లోకి బాగా స్పష్టంగా పోయినాయి, మేము కూడా బాగా చెప్పగలిగినాం. దాని ఫలితమే బీఆర్ఎస్ అద్భుతమైన విజయాన్ని సాధించబోతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక అర్భక ముఖ్యమంత్రి యొక్క ఆధ్వర్యంలో చాలా బ్లండర్ మిస్టేక్స్ చేసింది, సో మెనీ బ్లండర్స్. ఎందుకంటే ఎప్పుడు కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం మారి వేరే పార్టీ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం కొలువు తీరినప్పుడు సహజంగా ఏం చేయాలా, గత ప్రభుత్వం ఏ విధానాలు ఏ విధంగా అవలంబించింది అనేది ఇంటర్నల్ సమీక్షలు చేసుకొని అంతకంటే కొంచెం మెరుగ్గా పనితనాన్ని చూపించేటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా చేయాలి. ఇది సహజంగా ఎక్కడైనా మనకు కనిపించేది, వేరే దేశాలలో కావచ్చు, ఈవెన్ మన స్టేట్లో కావచ్చు, ప్రభుత్వాలు మారినప్పుడు జరగవలసినటువంటి సహజమైన పద్ధతి. అందుకు భిన్నంగా అసహజమైన పద్ధతిలో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలసీ ఫార్మేషన్ ఏంది, ఏ విషయంలో వాళ్ళు ఏం చేయబోతూ ఉన్నారు, రైతుల విషయంలో కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఐటీ కావచ్చు, పవర్ సెక్టర్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, అనేక ముఖ్య విషయాలు పక్కకు పెట్టి వాళ్ళు చాలా సమయాన్ని, అమూల్యమైనటువంటి సమయాన్ని చిల్లర రాజకీయాల కోసం వేస్ట్ చేసినారు. ఈవెన్ శాసనసభ వేదికల మీద కూడా చాలా ఘోరమైనటువంటి చిలిపి ప్రయత్నాలు చేసినారు. శ్వేతపత్రాలు విడుదల చేయటం, దాని మీద ఏదో చర్చ పెట్టి ప్రతిపక్షాన్ని తూలనాడడం, మాట్లాడకూడని భాషలో మాట్లాడడం, ఒక అక్కసను వెలిగక్కడం, ప్రతిపక్షాన్ని దెబ్బతీయగలతమేమైనటువంటి ఒక చిల్లర రాజకీయ ప్రయత్నానికే పాల్పడ్డారు తప్ప రాష్ట్రం యొక్క పురోగతి, రాష్ట్రం యొక్క పురోగమనం, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం దాని మీద అతి తక్కువ దృష్టి పెట్టినారు వాళ్ళు. ఆ వైఫల్యమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించబోతూ ఉంది. వాళ్ళు చేసిన ఆ తప్పే డెఫినెట్గా వాళ్ళను కాటేయబోతూ ఉంది, అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు. చాలా ఆగ్రహంతో ఉన్నారు ప్రజలు. ఆ ఆగ్రహం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక వెల్లువలాగా ఆ పార్టీని ముంచేయడం ఖాయం, దానిలో డౌట్ కూడా అవసరం లేదు. నేను స్పష్టంగా చెప్తున్నా, నాకున్నటువంటి సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో, ప్రజలు కనపరిచినటువంటి స్పందనలతో స్పష్టంగా కనపడతా ఉంది. దానిలో పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒక స్పష్టమైన దృశ్యం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మనం అధికారంలో ఉండే పార్టీ, వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ వస్తే సరూర్ నగర్ స్టేడియంలో ఎంత అభాస పాలైనరో, 3 పార్లమెంటు నియోజకవర్గాల సమావేశం, అది ఒకటి కాదు, ఒక అసెంబ్లీ కాదు లేకపోతే ఇంకోటి కాదు, 3 పార్లమెంటు నియోజకవర్గాల సంయుక్త సమావేశంలో వాళ్ళు కనీసం 2-3 వేల మందిని కూడా సమీకరించలేక ఆ రాహుల్ గాంధీ అనేట ఆయన వాళ్ళ అగ్రనాయకుడు ఆ బస్సులోనే కూర్చోవడం, ముఖ్యమంత్రి బయటకు వచ్చి బతిమాలుకోవడం, వచ్చిన డీసీఎం దించి తొందర స్టేడియంలో బొమ్మని చెప్పడం, ఇది స్పష్టమైన సంకేతం. కనీసం వాళ్ళ అగ్రనాయకుడు వచ్చినప్పుడు సభలు పెట్టలేకపోవడం, ముఖ్యమంత్రి సభలు కూడా అనేక సభలలో ఇబ్బడి ముబ్బడిగా ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడం, ఇవన్నీ కూడా దానికి సంకేతాలు. అంటే వాళ్ళ కార్యకర్తలలో కానీ, వాళ్ళ నాయకుల్లో కానీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉన్నప్పుడు ఆ చొరవ, ఆ జోష్ కురవడింది. అట్లాగే ప్రజాస్పందన శూన్యంగా కనపడింది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాని తదనంతరం అన్నింటిని మించి నాకు వ్యక్తిగతంగా, ప్రజలకు కూడా, రాష్ట్రంలో ఉండే మేధావులకు కూడా బాధ కలిగించిన అంశం ఏంటంటే, ప్రభుత్వం రాకండి, ఏ పిచ్చి ప్రభుత్వం కూడా అటువంటి పిచ్చి పని చేయకూడదు, చెయ్యరు. రాష్ట్ర భవిష్యత్తును కాంక్షించే ఎవరు కూడా అంత బాధ్యతారహితంగా ఉండరు. రాష్ట్రం దివాలా తీసింది అని ఏ పిచ్చి ముఖ్యమంత్రి కూడా చెప్పడు ఏ దేశంలో కూడా.
ఎందుకంటే అది రాష్ట్రం యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది, స్టేట్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది, రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బకొడుతుంది. స్వల్పకాలికంగా వీళ్ళకి ఏదో రాక్షస ఆనందం కలిగి ఉండొచ్చు, అప్పటికప్పుడు ఏదో చిల్లర చిల్లర మల్లర వాళ్ళు అనుకోవడానికి, వాళ్ళకు వాళ్ళు అనుకోవడానికి, సంతోషపడడానికి తాత్కాలికంగా నిమిషానికి ఉపయోగపడచ్చు, కానీ వాళ్ళ యొక్క అక్కసును వెలిగక్కడానికి ఉపయోగపడచ్చు. కానీ రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్రానికి పెట్టుబడులు ఆశించే దృష్ట్యా రాష్ట్రం బాగుందని చెప్పాలి. నేను రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పిన నేను ప్రతిసారి. ఐ ప్రూవ్డ్ ఇట్ ఆల్సో డ్యూరింగ్ ద రిజైమ్ ఆఫ్ బీఆర్ఎస్. ఐ ప్రూవ్డ్ ఇట్ ధనిక రాష్ట్రం అని చెప్తూ ఆ దిశగా పనిచేస్తూ అద్భుతమైన విజయాన్ని మేము సాధించినాం తప్ప, అటువంటి ఆ పత్రాలు విడుదల చేసి అవి తప్పుడు, అన్ని తప్పుడు అంకెలు, తప్పుడు లెక్కలు వాటితో చేసి వాళ్ళు కాలయాపన చేసుకొని భంగపడ్డారు తప్ప ఏం చేయలేదు. అట్లనే ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు చాలా చక్కగా నడుస్తున్నటువంటి అనేక వ్యవస్థలు ఎప్పుడైనా ఉంటాయి. మీకు నేను మంచి ఉదాహరణ చెప్తాను, నేనే స్వయంగా శాసన, మీరందరూ కూడా సాక్షులు దానికి, మీరే పేపర్లలో కూడా రాశారు. నేను సీఎం అయిన తర్వాత రివ్యూ చేస్తూ ఉంటే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినారు. వాళ్ళు వస్తే అన్ని కార్యక్రమాలు చెప్తూ ఆరోగ్యశ్రీ గురించి నాకు వాళ్ళు చెప్పినారు. చెప్తే దాని వివరాలు కూడా చెప్పినారు, ఎవరు ప్రారంభించినారు, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రారంభించినారు, ఎట్లా జరుగుతుంది ఆ కార్యక్రమం అని చెప్పినారు. నేను వాళ్ళని ఒకటే మాట్లాడినా, ఇది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం, ఇది బాగా జరుగుతుంది సార్, ప్రజలకు ఉపయోగం ఉంది అని చెప్పినారు. నేను ఒకటే క్వశ్చన్ అడిగిన వాళ్ళను, మీకు ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేయాలంటే, ఈ పథకాన్ని ఇంకా షార్పెన్ చేసి, ఇంకా ఇందులో లేని జబ్బులు కూడా కలిపి తీసుకొని పోవాలంటే మీకు ఎంత అడిషనల్ మనీ అవసరం, ఆ డబ్బు తీసుకోండి, కార్యక్రమం పేరు కూడా మార్చద్దు, అట్లే పెట్టమని చెప్పినాం. అట్లనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నేను రివ్యూ చేస్తూ ఉంటే సీఎం అయిన తర్వాత వాళ్ళు చెప్పినారు, అన్ని కార్యక్రమాలు చెప్తూ ఫీజు రియంబర్స్మెంట్ గురించి చెప్పినారు. ఫీజు రియంబర్స్మెంటు సార్, ఇది రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు వారి టైంలో, మంచి కార్యక్రమం సార్, బాగా జరుగుతుంది, కాకపోతే కొన్ని అవకతవకలు ఉన్నాయి, వాటిని సరిదిద్దాలి, ఇప్పుడు నిలిపేసి అవకతవకలు సరిదిద్ది ముందుకు పోదామని అడిగినారు. నేను స్పష్టంగా చెప్పిన, నిలిపద్దు, విద్యార్థులకు ఇబ్బందులు వస్తాయి, సర్టిఫికెట్లు ఇవ్వరు, ఇంజనీరింగ్ కాలేజీలు కొన్ని తప్పుడుగా ఉన్నాయంటే వాటిని సరిదిద్దుదాం కోర్స్ ఆఫ్ టైంలో, కానీ ఇప్పటికిప్పుడు మాత్రం దాన్ని నిలిపద్దండి, మీకు ఇంకేమైనా అడిషనల్ మనీ కావాలంటే కూడా తీసుకోండి, కానీ నిలిపద్దని చెప్పినాం. అంత ఔన్నత్యం ఉండానండి, మినిమం ఉండాలి ఆ కట్టసి, ఆ మర్యాద. ఏ ప్రభుత్వం పెట్టినా కార్యక్రమం కార్యక్రమమే, గవర్నమెంట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, ఒకరోజుతో అయిపోయేది కాదు. అదే విషయం శాసనసభలో నేను స్వయంగా లేచి, రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ వ్యతిరేక అయినప్పటికీ కూడా, నేను ఎట్లా చెప్పినట్టు ఆయన అప్పటికి చనిపోయి ఉన్నారు కాబట్టి, ఆ మహనీయుడు చచ్చి స్వర్గంలో ఉన్నాడు, కానీ మంచి పథకం పెట్టిండు ఆరోగ్యశ్రీ అనేది, దీన్ని కొనసాగిస్తాం, దీన్ని ఇంకా పెంచి డబ్బులు పెంచి దీన్ని మంచి పద్ధతిలో కొనసాగిస్తామని చెప్పిన తప్ప మేము అటు చెరిపేస్తామని చెప్పలేదు. దీన్ని తీసేస్తాం, క్యాన్సిల్ చేస్తాం, ఇది మా స్కీమ్ కాదని చెప్పి దాని మీద లేబుల్ అంటించి ఆ పిచ్చి ప్రయత్నాలు, ఆ చిలిపి ప్రయత్నాలు మేము చేయలే, అది కంటిన్యూ చేసినాం. ఫీజు రియంబర్స్మెంట్ కంటిన్యూ చేసినాం, చక్కటి ఫలితాలు కూడా వచ్చినాయి, ప్రజలకు మేలు జరిగింది. కానీ ఈ ప్రభుత్వం చక్కగా నడుస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు, వాటిని దెబ్బతీసుకున్నారు పాపం వాళ్ళకి. అతి తెలివికి పోయి అది అనవసరమైనటువంటి ఒక బేసజానికి పోయి దెబ్బతీసుకొని వాళ్ళ కాలు వాళ్ళే ఎరుగొట్టుకున్నారు. ఇక్కడ నష్టపోయింది వాళ్ళే, వేరే వాళ్ళు నష్టపోరు. ముఖ్యంగా కరెంటు, తెలంగాణ ఏర్పడ్డ తొలి రోజులలో కరెంటు బాధలు వర్ణనాతీతం, అది మనందరికి తెలుసు, కళ్ళారా చూసినాం. ఇందిరా పార్క్ దగ్గర పారిశ్రామికవేత్తలు ధర్నా చేసినటువంటి సన్నివేశాలు, కార్మికులకు మూడు పూటలా మాకు పని దొరకలేదు, కనీసం వన్ టైం దొరకలేదు, ఈ పవర్ హాలిడేస్తో చస్తున్నామని కార్మికులు పటాన్ చెరువు, మన చెర్లపల్లి ప్రాంతాల్లో కార్మికులు కూడా ధర్నా చేసినటువంటి ఉదంతాలు చాలా చూసినాం మనం. చాలా రైతాంగం కూడా బావుల కాడికి రాత్రికి పోవటం, అలా పాములు గుడిచడం, షాక్స్తో చచ్చిపోవటం, అవన్నీ కూడా చూసినాం. వితిన్ 3-4 మంత్స్లోనే వ్యవసాయం తప్ప మిగతా అన్ని రంగాలకు 24 గంటలు కరెంటు తెచ్చినాం, 4-5 మంత్స్లోనే. వితిన్ అనదర్ 1 ఇయర్, అంటే 1.25 ఇయర్లో, 1.5 సంవత్సరంలో వ్యవసాయానికి కూడా 24 అవర్స్ పవర్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం. 7,000 మెగావాట్లు ఉన్న విద్యుత్ శక్తిని 21,000 మెగావాట్లకు పెంచినాం. బ్రహ్మాండంగా జరగాల. ఇంకా మంచిగా చెప్పానంటే, మొత్తం ఇండియాలో, భారతదేశంలో ఉండే 28 రాష్ట్రాలలో
అన్ని రంగాలకు నిరాఘాటంగా నిరంతరాయంగా అనింటరప్టెడ్ పవర్ సప్లై చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అనే స్థితికి తీసుకొని పోయినాం. అంత బాగుండే వ్యవస్థను ఇంత అనతి కాలంలో, జస్ట్ ఇప్పుడు 6th month అండి ఇది, మొన్న మే 7th తర్వాత 6వ నెలకు వచ్చింది ప్రభుత్వం, ఇప్పుడు 6వ నెల జరుగుతూ ఉంది. వితిన్ 5-6 months ఇంత ఘోరంగా అంటే నేను ఆనెస్ట్గా చెప్తున్నా, నేను ట్విట్టర్లో కూడా పెట్టినా, నేనున్న చోట నీకు తర్వాత మానేసాను, నేను బాగుండదు మరి చీప్ అవుతుంది నా పర్సనల్ డౌన్ అవుతుందని చెప్పి నేను కక్ష కోతి పెడుతున్నానే అభిప్రాయం వస్తుందని మానేసాను. నేనుండే ప్లేసులలో నేను ఎక్కడైతే ఆగుతుంటున్నానో, నైట్ హాల్ట్స్ కానీ ఇంకో చోట కానీ 7-8 సార్లు పవర్ పోయిందండి నేనుండే చోట. ఒక చోట మాత్రం నేను ట్విట్టర్లో పెట్టి ఆ తర్వాత మానేసాను, ఇది ఇంతే ఇక లాభం లేదు, దూనపోతు మీద వనబడేట్టున్నది అని చెప్పి మళ్ళీ దాని కూడా ఏదో ఇది నిజం కాదు అని వీళ్ళు పిచ్చోళ్ళలాగా అరవటం, అది నా స్టాండర్డ్ తగ్గిపోతుందని నేను మానేసుకున్నా. 7-8 times పవర్ ఫెయిల్యూర్, ఒకసారి కాదు నేను ఉండగానే, అక్కడ నేను ఉండగానే 2-3 సార్లు పవర్ పోవటం. ఊళ్ళలో అయితే అసలు దిక్కులే దివానం లేదు, మళ్ళీ రైతులు చాకులు కొట్టి చచ్చిపోవడం, పాములు గారు చచ్చిపోవడం, అవన్నీ మీరే రిపోర్ట్ చేసినారు, మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది, అది ఫ్యాక్టు. దాంతోనే పంటలు ఎండిపోవడం కరెంటు కోతలతో చాలా పెద్ద, అది ఇంపార్టెంట్ ఇన్పుట్ ఒక అభివృద్ధి చెందుతున్న దేశంలో, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి, చాలా ఫాస్ట్ అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి వెరీ ఇంపార్టెంట్ ఇన్పుట్ ఈజ్ పవర్. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఒక్కొక్క ఇన్పుట్లో, ఒక్కొక్క దాంట్లో. పవర్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ మ్యాటర్ టుడే. ఎట్లా అంటే ఊళ్ళో మామూలు పిండిగిరిని నడుపుకునేటువంటి మామూలు చిన్న సైజు చిరుద్యోగి, చిరి ఇండస్ట్రియలిస్ట్, చిన్న తరహా పరిశ్రమ నడుపుకునేటువంటి పిండిగిరిని నడుపుకునే వ్యక్తి నుంచి అపాచే హెలికాప్టర్లు తయారు చేసే వాళ్ళ దాకా ఎఫెక్ట్ చేస్తుంది పవర్. ఉండటం లేకపోవటం అనేది చాలా పెద్ద విషయం. పిండిగిరిని నడుపుకునేవాడు, సామీలు నడుపుకునేవాడు, వాడు బాధపడతాడు అక్కడ. ఇక్కడ ఈవెన్ అపాచే హెలికాప్టర్ తయారు చేసేంత భారీ కంపెనీలు కూడా పెద్ద ఒక రకమైనటువంటి అవిశ్వాసానికి లోనైతే అది చాలా తీవ్ర పరిణామం. అట్లనే వ్యవసాయం చేసుకునేటువంటి మామూలు రైతు నుంచి అమెజాన్ లాంటి ఐటీ కంపెనీ కూడా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. అది కారణం ఏంటంటే నేను ఎఫెక్ట్ అవుతాను రైతు అనుకుంటాడు, నేను ఎఫెక్ట్ అవుతాను ఐటీ వాళ్ళనుకుంటారు, అది చాలా పెద్ద ప్రమాదం. అది రాష్ట్ర భవిష్యత్తుకే ఒక రకమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి కథ. దాన్ని ఎందుకు దెబ్బతీసినో నాకు అర్థం కాలేదు. ఏం కొరత లేదు, సింగరేణి మనది, బొగ్గు కొరత లేదు, నీళ్ళ కొరత లేదు, మనుషుల కొరత లేదు, అదే ఉద్యోగస్తులు, ఎందుకు నడపలేకపోయారు కరెంటును? దెబ్బ ఏం సమాధానం చెప్తారు కాంగ్రెస్? అదే ఆగ్రహం ఉంది ప్రజలలో, నేను అదే మాట మాట్లాడిన ఇప్పుడు నా ఉపన్యాసాలలో. కేసీఆర్ పక్కగా జరగంగానే కట్కా బంద్ చేసినట్టే, తెలంగాణ భాషలో స్విచ్ ఆఫ్ చేసినట్టే కరెంట్ ఎక్కడ పోయింది? 9 ఏళ్ళు జరిగింది కదా, ఇప్పుడు వీళ్ళు గడపారలు పట్టి తవ్వే అవసరం లేదండి, పెద్ద ఏదో తలలు బద్దలు కొట్టుకునే అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్గా జరిపిస్తే అయిపోయేది. వాళ్ళ లాజిక్ కోల్పోయారు పాపం. దురదృష్టం ఏంటంటే వాళ్ళు అతికిపోయి అప్పుడు మేము ఏం చేసినామంటే అన్ని సమీక్షల తర్వాత టాప్ టు బాటమ్ చాలా అద్భుతమైన అనుభవం ఉన్నటువంటి టెక్నోక్రాట్స్ని పెట్టి నడిపినాం ఆ సంస్థను, అందువల్లనే మంచి ఫలితాలు వచ్చినాయి, అందువల్లనే అద్భుతంగా కరెంటు సరఫరా జరిగింది. హైదరాబాద్లో చిన్న వర్షం పడితే మొన్న మీరు అందరూ కూడా చూసినారు, 8 గంటల పాటు అండి, 6 గంటలు, 8 గంటలు, 10 గంటలు పోయినటువంటి ఏరియాల్ని, చివరికి చందానగర్లో 24 అవర్స్ పోతే వాళ్ళు సబ్స్టేషన్ మీద పోయి దాడి చేసే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ సిటీలో. దురదృష్టం ఏంటంటే చాలామందికి మీకు అప్పుడు కూడా నేను చెప్పిన, నేను ముఖ్యమంత్రి ఉండే టైంలో కూడా చెప్పిన, హైదరాబాద్ యొక్క ప్రగతి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ పెరుగుతున్న తీరుతెన్నులు, హైదరాబాద్కు పెట్టుబడులు తరలి వస్తున్న తీరుతెన్నులు, హైదరాబాద్కు ఐటీ కంపెనీలు వరుసలో క్యూగట్టి వస్తున్నటువంటి, చాలా పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నటువంటి తీరుతెన్నులను గమనించి నేనేం చేసినా అంటే హైదరాబాద్ను పవర్ ఐలాండ్ చేసిన. అప్పుడు యాక్చువల్లీ తెలంగాణ నేషనల్ గ్రిడ్లో లేకుండే, సదరన్ గ్రిడ్లో ఉండే, దాన్ని చాలా కష్టపడి వార్ధా డిచ్చిపల్లి కానీ వరంగల్ వరోరా లైన్ స్పీడప్ చేయడం కానీ అంగుల్ పలాస లైన్ కలపడం కానీ కల్పించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ వార్ధా డిచ్చిపల్లి ముందే కల్పిస్తూ అన్ని జనరేటింగ్ స్టేషన్స్కు హైదరాబాద్ను లింక్ చేసాం. ఏదైనా ఒక సైడు పవర్ ఫెయిల్ అయినా, పవర్ గ్రిడ్ ఫెయిల్ అయినా, ఇంకో సైడ్ నుంచి మళ్ళీ హైదరాబాద్ పవర్ సప్లై ఉండాలి, హైదరాబాద్లో మాత్రం ఒక రెప్పపాటు కూడా పవర్ పోవద్దని చెప్పి ఒక పవర్ ఐలాండ్ చేయించినాం కొన్ని పెట్టుబడులు పెట్టి. అంటే న్యూయార్క్లో పవర్ పోతుంది, లండన్లో పవర్ పోతుంది, కానీ హైదరాబాద్లో పవర్ పోదు అనే పేరు హైదరాబాద్కు తెచ్చిన నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అది మీరందరూ కూడా చూసినారు, మర్చిపోయినారు అసలు ప్రజలు, కరెంటు పోతే వార్త అనేటువంటి పరిస్థితికి హైదరాబాద్ని తెచ్చినాం. కానీ దురదృష్టం ఏంటంటే హైదరాబాద్లో కూడా ఈరోజు మళ్ళా జనరేటర్లు కొనుక్కోవడం, మళ్ళీ ఇన్వర్టర్లు కొనుక్కునే ఆలోచనలు ప్రజలు చేయడం, మళ్ళీ కన్వర్టర్ల కోసం చూడడం,
లోడ్ షెడ్డింగ్ రావడం, ఇది చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి దుస్థితి వస్తుందని నేను అనుకోలేను. నిజంగా నేను కూడా చాలా బాధపడ్డా. హైదరాబాద్ సిటీ ఇమేజు డెఫినెట్లీ హైదరాబాద్ బ్యాక్ బోన్ ఫర్ ద ఎకానమీ ఆఫ్ తెలంగాణ. దీన్నే దెబ్బతీసే పరిస్థితికి ప్రభుత్వం పోవడం, తద్వారా గ్రౌండ్లో కూడా కింద దిగువన గ్రామాలలో కరెంటు లేక పంటలు ఎండిపోయిన దృశ్యం, లక్షల ఎకరాలలో, వేల ఎకరాలు కాదు, మోటార్లు కాలిపోవడం, చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి అది. ఎన్నో మోటార్లు కాలిపోయినాయి రైతులై, మూలకబడ్డి మూతబడి ఉన్నటువంటి మోటార్ వైండింగ్ మిషన్స్ అన్ని మళ్ళా పునరుత్తేజం పొందినాయి. అన్ని జిల్లాలలో, ఏ ఒక్క జిల్లా అని కాదు, అన్ని జిల్లాలలో ఎక్కడైతే బోర్ల మీద ఎక్కువ ఆధారం ఉందో అక్కడైతే చాలా పెద్ద దెబ్బ తగిలింది. రైతులు చనిపోయినారు, పంటలు ఎండిపోయినాయి, మోటార్లు కాలిపోయినాయి, చాలా పెద్ద అవస్థ వచ్చింది. ఈ విధంగా వీళ్ళ యొక్క అసమర్థత వల్ల, అతి ప్రవర్తన వల్ల ఉన్న ఆఫీసర్లందరినీ తీసేసి ఏకపక్షంగా మొత్తం ఐఏఎస్ల నిలయం చేసేసి దాన్ని చాలా భయంకరంగా చేసినారు. అది కూడా చాలా పెద్ద బాధాకర పరిణామం. ఆల్రెడీ స్టార్ట్ అయిందండి, పరిశ్రమలు తరలి వస్తున్నాయి తెలంగాణకు అనే లైన్ ఇండియాలో ఎవరిని అడిగినా, ఏ ఇన్వెస్టర్ని అడిగినా, ఎస్ తెలంగాణ ఇస్ ద రైట్ డెస్టినేషన్, వీల్ గో దేర్ అని చెప్పిన పరిస్థితి నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయి తెలంగాణ నుంచి అనేటువంటి వార్తలు వచ్చినాయి. కార్నింగ్ అనే ఒక ఇండస్ట్రీ 1000 crores పెట్టుబడితో వచ్చి ఆల్మోస్ట్ వాళ్ళ పనులు ప్రారంభించాలి. ఆ దశలో ఆ పరిశ్రమ తమిళనాడుకు తరలిపోయింది. ఇక్కడ పరిస్థితి అంతా ఉల్టాపల్టా ఉన్నదని భయపడి పారిపోయినారు. అంటే ఎంత సిచ్యువేషన్ రివర్స్ అయింది, ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ తరలిపోవడం అనేది చాలా బాధాకరం, మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్. తెలంగాణ నుంచి, వంటి రాష్ట్రం నుంచి తరలిపోవడం అనేది చాలా బాధాకరం. అది కూడా ఒక బాగా ఇబ్బంది కలిగించిన విషయం. ఈ ప్రభుత్వానికి ఈవెన్ కార్మిక లోకం కూడా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము 3 shifts పనిచేసుకునే అవకాశం ఉండేది, మాకు కష్టపడి 10 rupees సంపాదించుకుందామనే కార్మికులకు. ఇప్పుడు అది కూడా మాకు లేకుండా పోయింది, మా నోటికాడ కూడెత్తిపోయిందని. పారిశ్రామిక వర్గాలే కాదు, అందులో పనిచేసేటువంటి కార్మిక వర్గాలు కూడా చాలా నీరసానికి, నిరాశకు, ఒక రకమైనటువంటి నిస్తేజానికి గురైనరు. వాళ్ళ ఆగ్రహాన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫేస్ చేయబోతూ ఉంది. ఆ పార్టీ చాలా పెద్ద దెబ్బతినేటువంటి పరిస్థితిలో ఉంది. అదేవిధంగా మంచినీటి సరఫరా అండి, చాలా అద్భుతమైనటువంటి స్కీమ్ అది. మేము ఒక దాన్ని ఛాలెంజ్గా తీసుకొని చేసినాం. దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే, తెలంగాణలో చాలా చోట్ల ఉంది, కొన్ని చోట్ల స్వల్పంగా బ్రాకిష్ వాటరు, కొన్ని చోట్ల ఫ్లోరైడ్ వాటరు. నల్గొండ లాంటి జిల్లాలో అత్యధికమైనటువంటి ఫ్లోరైడ్ సమస్య ఉంది. దాని మీద చాలా ఉద్యమాలు జరిగినాయి, దశాబ్దాల తరబడి జరిగినాయి. దుశ్చల్ల సత్యనారాయణ గారు, ఆ జిల్లా బిడ్డ, ఆయన ఒక బ్యాంకు ఉద్యోగి, ఆయన ఉద్యోగాన్ని రాజీనామా చేసి జలసాధన ఉద్యమాన్ని నడిపి ఆ అంశాల స్వామి అని ఒక అబ్బాయిని తీసుకెళ్ళి, అప్పుడు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉంటే ఆయన టేబుల్ మీద పండబెట్టి, అయ్యా మా బతికిట్లు అయిపోయింది, మా నడుములు వంగిపోతున్నాయని ముత్తుకుంటే కూడా సాల్వ్ కాలే, ఆ సమస్య తీరలే తెలంగాణకు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేదాకా కూడా ఆ సమస్య పరిష్కారం కాలే. అట్లనే తెలంగాణ జియోగ్రఫికల్ కండిషన్, భౌగోళిక పరిస్థితులను అనుసరించి ప్రతి సమ్మర్లో ఈ సమస్య వస్తుంది. 100,000 crores ప్రభుత్వం ఖర్చు చేస్తుంది, కాబట్టి అవన్నీ ఉండకూడదన్నటువంటి ఉద్దేశంతో ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక మిషన్ మోడ్లో మేము తెచ్చిన స్కీమ్ మిషన్ భగీరథ. అతి త్వరగా అక్కడి నుంచి రావాల్సిన నీళ్లు, కృష్ణా థర్డ్ ఫేజ్ కూడా కంప్లీట్ చేసి, ఎల్లంపల్లి నుంచి రావాల్సిన నీళ్ళని కూడా చాలా ఫాస్ట్గా, దాని క్లియరెన్స్ లాగిపోతే నేను డిఫెన్స్ వాళ్ళతోని, రైల్వే వాళ్ళతోని పోరాటం చేసినంత పనిచేసి వాళ్ళని బెదిరించి, ప్రధానమంత్రి కూడా చెప్పే అవసరం అనుకుంటే, కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పి త్వర కంప్లీట్ చేసి తెచ్చినాం. హైదరాబాద్లో ఆ నీళ్ళు ఇవ్వడం కూడా మేము ఎంత మంచిగా ఇచ్చినామంటే, నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 1 rupee లేకుండా ప్రతి ఇంటికి కనెక్షన్ ఇచ్చినాం. అట్లనే హైదరాబాద్ సిటీలో 1 rupee, హైదరాబాద్ సిటీ కానీ లేదా ఇతర మున్సిపాలిటీలలో కానీ పబ్లిక్ స్టాండ్ పోస్ట్, అంటే వీధి కుళాయిలు లేకుండా, వీధి నల్లాలు లేకుండా ప్రతి ఇంటికి 1 rupee మాత్రమే నల్లా కనెక్షన్ ఇచ్చి బ్రహ్మాండంగా వాటర్ ఇచ్చినాం. అసలు ట్యాంకర్లు అనేవి మాయమైపోయినాయి, నీళ్ళు కొనుగోలు అనేది బంద్ అయిపోయింది, నీళ్ళ వ్యాపారం బంద్ అయిపోయింది రాష్ట్రంలో. కానీ చిన్న కాలంలో 2, 3, 4 నెలల్లోనే వీళ్ళ అతి ప్రయత్నాల వల్ల, అతి ప్రవర్తన వల్ల అసలు తాగునీటి విషయంలో ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్న బాధ చెప్పనాలు కాకుండా ఉందండి. మళ్ళీ బిందెలు వచ్చినాయి, బిందెలు మోస్తున్నారు ప్రజలు, దూరదూరం నుంచి మోస్తున్నారు. అనేక రకాల సమస్యలు, నల్గొండలో ఫ్లోరైడే కాదు, మన ఏజెన్సీ ఏరియాలలో కూడా అనేక గిరిజనులు చచ్చిపోదురు, మనం అందరం కూడా చూసినాం. ఆదిలాబాద్ కావచ్చు, ఖమ్మం లాంటి ఆదివాసీ గిరిజన ప్రాంతాలలో వాళ్ళు చచ్చిపోయే పరిస్థితి ఉంటే
ఒక చిన్న ఊరు ఉంటుందండి, దొంగతోపు అని, పినపాక నియోజకవర్గంలో ఉంటుంది. చాలా చిన్నది, చాలా దూరం అడవిలో ఉంటుంది, పెద్ద కీకారణ్యంలో ఉంటుంది. అక్కడికి కూడా నీళ్ళు ఇచ్చిన మా ప్రభుత్వంలో ఛాలెంజ్గా తీసుకుని, ఏ ఒక్క గిరిజన గూడాన్ని కానీ, ఏ ఒక్క లంబాడి తండాన్ని కానీ, ఏ చిన్న ఆవాసం కూడా మంచినీళ్ళు లేకుండా లేకుండా వాళ్ళకి ఇళ్లలో నల్లాలు పెట్టి నీళ్ళు ఇచ్చి సప్లై చేసినాం. ప్రజలు బ్రహ్మాండంగా 5-6 ఏళ్ళు ఎంజాయ్ చేసినారు. మరి దాన్ని ఎందుకు నడపలేకపోయినారు? కరెంటు చక్కటి వ్యవస్థ, బాగా నిర్మాణం జరిగి పటిష్టపడి అద్భుతమైన పవర్ ఉండి, ఇంకా మనం వీళ్ళకి పవర్లో కలిసి వచ్చిన అంశం ఏంటంటే, ఈ మధ్యనే ప్రధానమంత్రి ఆ ఎన్టీపీసీ మొదటి దశ 1600 మెగావాట్లు కూడా చేసి జాతికి అంకితం చేసినారు. అది ఛార్జ్ అయింది, నడుస్తూ ఉంది. అంటే మేము చేసింది కాకుండా ఇంకో 1600 మెగావాట్లు యాడ్ అయింది వీళ్ళకు. అది ఎట్లా మరి పవర్లో వీళ్ళు ఫెయిల్ అయినారో నాకు అర్థం కాలేదు. అది బాధాకరమైన విషయం. అదే ప్రజలు బాగా ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు. 9 సంవత్సరాలు వచ్చిన పవర్ ఎక్కడ పోయింది? 9 సంవత్సరాలు వచ్చిన మంచినీళ్ళు ఎక్కడ పోయింది? ఇంత దారుణమైంది, మళ్ళీ ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏంది? నాకుండే సమాచారం మేరకు ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 2.5 లక్షల ట్యాంకర్ల పైగా ప్రజలు ట్యాంకర్స్ కొనుగోలు చేశారండి. 2.5 లక్షల ట్యాంకర్స్ హవ్ బీన్ సోల్డ్ ఇన్ ఓన్లీ హైదరాబాద్. మరి దానికి ఏమొచ్చింది, ఎంత ఇబ్బంది వచ్చింది, ఏం నాకైతే అర్థం కాలేదు. మరి దాని మీద జరిగే ఆగ్రహానికి ఇప్పుడు వీళ్ళు బలిగాక తప్పదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వైద్యులు వైద్య శాస్త్రం అంతా తేల్చి చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే, డిసీజెస్ అంటే వ్యాధులు ప్రజలకు వచ్చేది 75% పైబడిన వ్యాధులు వాటర్, డ్రింకింగ్ వాటర్ ద్వారానే కమ్యూనికేట్ అవుతాయి అని మొత్తం వైద్యులు చెప్పినారు, డబ్ల్యూహెచ్ఓ కూడా తేల్చింది. ఆ తదనంతరం మేము దాన్ని ఛాలెంజ్ ఎందుకు తీసుకున్నామంటే, ప్రజలకు ఈ వ్యాధులు వచ్చే బాధ కూడా పోతుంది, ఫ్లోరైడ్ బాధ పోతుంది, పుష్కలమైన నీళ్లు దొరుకుతాయి, సంతోషంగా ఉంటారు ప్రజలని మేము చాలా సీరియస్గా తీసుకొని చేసినాం. దానిలో ఎందుకు వైఫల్యం చెందామని నాకైతే అర్థమే కాలేదు. ఈ రోజుకు నాకు అర్థమవుతలేదు. ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్. ఏం కారణం? నడిచిన వ్యవస్థ, బాగా ఉన్న వ్యవస్థ, చాలా అద్భుతమైన వ్యవస్థ, కేవలం సంవత్సరానికి 200 మెగావాట్ల పవర్ మాత్రమే తీసుకునే వ్యవస్థ, అది ఎందుకు చెడిపోయింది? ఎవరు మొరపెట్టుకున్నా దాన్ని పీడించే పరిస్థితి లేదు. నేను అడిగినాను 1-2 జిల్లాలకు ఫోన్లు చేసి అధికారులను అడిగిన, ఏమయ్యా మీరే నిర్మాణం చేశారు, మీరే నడిపినరు, మళ్ళీ ఇప్పుడు మీరే ఉన్నారు కదా, ఎందుకు నడపలేకపోతున్నారు మిషన్ భగీరథ, ఏం కారణం అని అడిగితే, సార్ మా డిపార్ట్మెంట్ అంతా స్వతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు, మీరు ఊడిపోయిన తర్వాత ఎవరికి వాడు ఇంటలేడు సార్, ఆ సమీక్షలు కూడా లేవు ప్రభుత్వంలో, మమ్మల్ని అడిగేవాడు కూడా లేడు. ఫ్యాక్ట్ ఇది, నాకు చెప్పింది అధికారులు. 3-4 జిల్లాల అధికారులు నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అసలు అడిగేవాడు లేడు, పట్టించుకునేవాడు లేడు సార్, చిన్న పైపు ఫెయిల్ అయితే కూడా వారం దాకా ఎవరు తిరిగి చూసేవాడు లేడు, మీరున్నప్పుడే మాది వేరే పద్ధతి ఉండే, భయం భక్తి ఉండే, ఇప్పుడు అది లేదు, ఒక విచ్చలవిడితనం వచ్చింది, దాని ద్వారానే ఈ దుర్మార్గం జరుగుతూ ఉందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అట్లా మరి పేదలు బాధనే, పెద్దలు బాధనే, కమర్షియల్ వాళ్ళు బాధనే, ఈ శుద్ధమైన జలాలు అందక 4-5 నెలల స్వల్పకాలంలో మళ్ళా ప్రజలు బోర్ల నీళ్లు, ఉప్పు నీళ్ళు తాగే పరిస్థితి తెచ్చిపెట్టింది ప్రభుత్వం. ఆ ఉప్పు నీళ్ళు తాగే ప్రజల ఆగ్రహాన్ని కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో డెఫినెట్గా వీళ్ళు చూడబోతూ ఉన్నారు. అందువల్ల అతిసారతో గిరిజలు చచ్చుకునే బాధలు పోయి నుండే, అన్ని బాధలు పోయి నుండే, దాని తర్వాత మీరందరూ చూసినది, నేను డబ్బా కొట్టుకోవడం కాదు, కేంద్ర ప్రభుత్వం జలశక్తి మంత్రి స్వయంగా పార్లమెంటు వేదికగా ప్రకటించినాడు, 100% ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చి పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తున్న ఏకైక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వమే మాకు సర్టిఫికెట్ ఇచ్చింది. ఆ సర్టిఫికెటు పార్లమెంట్ సాక్షిగా పార్లమెంటులో ఆ మంత్రి స్వయంగా చెప్పినాడు. మరి అటువంటి మంచి ఉన్నటువంటి రాష్ట్రం ఇంత బాధ కిందకు వచ్చింది. ఇలా మహిళలు అయితే తిట్టగూడని తిట్టి తిడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆ బిందెలు మోస్తూ ట్యాంకర్ల కాడబోయి, ఆ ట్యాంకర్ల కాడ నీళ్ళు పట్టుకుంటూ, మళ్ళా పాతకాలం వచ్చింది, మళ్ళీ మా కర్మ, మేము అన్నంలో మను పోసుకున్నాం అనే భాష ప్రజలు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని చాలా భయంకరంగా తిడుతున్నారు. ఇవి చిన్నగానే కనిపిస్తాయి, చిన్న అంశాలు అనిపిస్తాయి, చిల్లర రాజకీయాలకు చిన్నగా అనిపిస్తాయి, కానీ ప్రజలు కేంద్ర బిందువుగా ఆలోచించే వాళ్ళకి పెద్దగా అనిపిస్తాయి. ఇవి క్షమార్హమైన నేరాలు కావు, ప్రజలు క్షమించలేరు, ప్రజల ఆగ్రహం ఖచ్చితంగా వీళ్ళు చవిచూడబోతారు. దాని తర్వాత ఇంకోటి మూడవది, మేము ఒక పాలసీ తీసుకున్నాం శాసనసభలో కూడా, నేను చాలాసార్లు కుండ బద్దలు కొట్టినట్టుగా నేను చెప్పిన, వ్యవసాయానికి మేము అత్యంత ప్రాధాన్యత ఇచ్చినాం, అనేక 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. కారణం ఏంటంటే, వ్యవసాయ స్థిరీకరణ జరగాలి తెలంగాణలో, రైతు నిలబడి ఉండాలి, రైతుని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అధైర్యానికి అవిశ్వాసానికి గురి చేయొద్దు అని రైతు వెంబడి మేమున్నాం.
బాగా నిలబడ్డాం. అయితే ఆ పనులు మీకు తెలుసు, ఎక్కడ దేశంలో ఎవరు కూడా వాళ్ళ నోట్ల నుంచి కూడా పలకనటువంటి, ఎప్పుడు కానీ వినే ఎరగనటువంటి పెట్టుబడి సహాయాన్ని రైతు బంధు రూపంలో తెచ్చినాం. దాన్ని పటిష్టంగా అమలు చేసినాం. 24 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ శక్తి ఇచ్చినాం. దాంతో బ్రహ్మాండంగా సంతోషంగా పంటలు పండించుకున్నారు. ఇంట్లో పండుకొని మంచిగా పొద్దున పోయి పెట్టుకునేది మోటార్లు, నడింట పండుకొని మంచిగా పొద్దున లేచి చాలా కాన్ఫిడెన్స్తో పోయేది. అట్లాంటిది ఒక్కటేసారి తారుమారు అయిపోయింది. వ్యవసాయ విద్యుత్ శక్తి కనెక్షన్లు పోవటం, మోటార్లు గాలటం, మళ్ళీ రాత్రిపూట బావుల కాడికి పోవాల్సిన దుస్థితి రావడం చాలా ఆగ్రహం తెప్పించింది రైతాంగానికి. అది అరే ఇంత లోపలనే, ఇంత తొందర లోపలనే ఇచ్చేట్లయితుంది. మేము ఆశ్చర్యపడుతున్నాం, ప్రజలు ఆశ్చర్యపడుతున్నాం, చివరికి ప్రజలు చాలా పెద్ద భయంకరమైనటువంటి కోపం మీద ఉన్నారు. 3-4 స్టెప్స్ అండి. ఒకటి రైతు బంధు ఆగం చేసినారు, పెట్టుబడి సాయం ఇవ్వలేదు. నేను అన్ని సభలలో ఓపెన్గా అడిగిన, చాటుకు అడగలే రూపులో, రైతు బంధు అందరికీ వచ్చిందంటే రాలేదు రాలేదు అని ప్రజలు మొత్తుకోవడం మీరందరూ కూడా టీవీలలో చూసుంటారు బహుశా. చాలా భయంకరంగా ప్రజలలో ఆగ్రహం తెచ్చింది. కరెంటు పోవడం అనేది 2వ ఆగ్రహం తెచ్చింది. మోటార్లు గాలిపోయి పంటలు ఎండిపోవడం 3వ ఆగ్రహం తెచ్చింది. అదేవిధంగా వీళ్ళు చెప్పింది ఏంది, కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నారు, మేము 15,000 ఇస్తామన్నారు. కనీసం ఆ 10,000 కూడా వేయలే. ఆ 10,000 వేసిందంటే అది కూడా వేయలే, అది కూడా వేయలేకపోయినారు. కారణం ఏందో ప్రభుత్వానికి తెలియాలి, వాళ్ళ గొప్ప మేధావితనం ఏందో, మరి దాని సంగతి ఏందో నాకు తెలియలే, నాకు అర్థం కాలే. కానీ ఇప్పుడు డెఫినెట్గా ప్రజల యొక్క కోపానికి గురిగాక తప్పదు. రైట్ నౌ ఇప్పుడు ఈ గంట కూడా నడుస్తున్న చరిత్ర. మేము ధాన్యాన్ని ఎట్లా కొన్నామంటే, మొలక వచ్చిన బియ్యం ఖరాబ్ అయిపోతుందని తెలిసినా సరే రైతులను ఎందుకు అధైర్యపరచాలని చెప్పి తడిచిపోయిన ధాన్యం మొత్తం కొన్నాం. ఒక పిడికెడు ధాన్యం కూడా లేకుండా కొన్నాం. కొన్న ధాన్యానికి డబ్బులు కూడా బ్రహ్మాండంగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఖచ్చితంగా వాళ్ళకి వచ్చే విధంగా బ్యాంకుల్లో వేసినాం. డైరెక్ట్గా వెళ్ళిపోయి వాళ్ళ బ్యాంకుల్లో పడేది. అది ఒక పెద్ద భయంకరంగా తయారు చేసినారు వీళ్ళు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంటుంది, దాన్ని ఏం పెద్ద వీళ్ళు బ్రహ్మ పదార్థం చేసేయలేదు, కొత్త కనిపెట్టే అవసరం లేదు. నేను అందుకే మొట్టమొదటి నా క్యాప్షన్ ఏం చెప్పిన అంటే, చక్కగా నడుస్తున్న వ్యవస్థలను కూడా నడవకుండా చేయటమే ఇప్పుడు కాంగ్రెస్ మీద ప్రజల ఆగ్రహానికి కారణం. మంచిగా జరిగినటువంటి ప్రజల అనుభవంలో ఉన్నటువంటి, 1 నెల 2 నెలలు కాదు, ఏండ్ల తరబడి ప్రజల అనుభవంలో ఉన్నటువంటి విషయాలు అవి రివర్స్ కావడం ఇప్పుడు ప్రజలు రివర్స్ కావడానికి కారణమైంది. తప్పకుండా ఆ ధాన్యం కొనుగోలు కూడా చక్కగా జరుగుతలేదు. 2వది రుణమాఫీ కూడా తీసుకున్నారు, బ్యాంకుల వాళ్ళు నోటీసులు ఇస్తూ ఉన్నారు. వాళ్ళకు ముఖ్యమంత్రి గారేమో మీరు పరిగెత్తండి లగెత్తండి, మేము 2 లక్షల రుణమాఫీ December 9 అనే టైం కూడా చెప్పిండు. December 9 10:30 గంటలకు మొత్తం చేసి పడేస్తే అయిపోతుంది అని ఆయన చెప్పిండు. ఇప్పుడేం మాట్లాడుతున్నాడు ఆయన, చాలా బాధాకరం అనిపిస్తుంది. ఒక ముఖ్యమంత్రి మాట్లాడదగిన మాట కాదు. ఆయన స్వయంగా మరి ఎంత ధైర్యమా, అది ఏం ధైర్యమా, లేకపోతే ఆయన అర్భకత్వమా, తెలివితక్కువతనమా, మూర్ఖత్వమా, అర్థం కాదు. డైరెక్ట్గా టీవీ ముందు ఆయన ఏం చెప్తాడంటే, నేను సోషల్ మీడియాలో చూసిన నాకు పిల్లలు చూపెట్టిండ్రు, నేను నా 1 సంవత్సరం దోపిడీని ఆపేస్తే నా ఎడమ చేతిని ఇచ్చేస్తాం రుణమాఫీ అంటాడు. ఆయన స్వయంగా చేసే దోపిడీని 1 సంవత్సరం ఆపేస్తే 40,000 కోట్లు అసలు లెక్కనే కాదు, నేను ఇట్లా ఎడమ చేతిన రుణమాఫీ చేస్తా అంటాడు. ఆయన ఎవరు చెప్పాలి ఆయనకు? ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వానికి కూడా అవధులు ఉంటాయి. ఏం మాట్లాడుతున్నామో తెలిసి అంత ఒళ్ళు తెలవకుండా మాట్లాడకూడదు. అది మీడియా ముందు అసలు మాట్లాడకూడదు, ఎందుకంటే ఇది సోషల్ మీడియా యుగం. మీడియాలో వస్తే ఒక టీవీలో వస్తే టీవీలో ఆగుతలేదు. లక్షల బైట్స్ రూపంలో సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పోతూనే ఉంది. ఆ మాట మాట్లాడరు. 2వది ఏ ఊరు కోతే ఆ దేవుని మీద ఒట్టు పెట్టుకోవడం. December 9 పోయింది, ఇప్పుడు మళ్ళీ 15 తెలివిగానే ఏ సంవత్సరం 1 ఆగస్టు చెప్తలేడు. ఈవెన్ అయ్యాక అర్థమవుతలేదు, అది ఏ 1 ఆగస్టు అర్థమవుతలేదు. నేను 1 ఆగస్టు అన్న కదా, వచ్చే 1 సంవత్సరం 1 ఆగస్టు అంటాడు రేపు, అప్పుడేం చేయాలా? ఇటువంటి అనుమానాలు నేను చెప్తున్నా కాదండి. నేను సాయంత్రం పూట వెళ్తుంటాను, ఎందుకంటే బాగా 46-47 డిగ్రీలు ఎండ ఉండే, ఇంట్లో కూర్చునే ఇంత భరించరాకుండా ఉండే ఆ టైంలో వచ్చేది నా దగ్గర సమూహాలు కానీ, రైతు సంఘాలు కానీ, వీళ్ళు కానీ వాళ్ళు కానీ వస్తే వాళ్ళతో చిట్చాట్ చేస్తే వాళ్ళు చెప్పిన ముచ్చట అయితే నాకన్నా కూడా వాళ్ళు ఎక్కువ అడ్వాన్స్ ఉండరు. నేను ప్రతిపక్ష నాయకుని అయినా వాళ్ళే అనుమానం వ్యక్తం చేస్తారు. ఈయన 1 ఆగస్టు అంటుండి, ఏ 1 ఆగస్టు సార్ అని నన్ను క్వశ్చన్ చేస్తే మీరు ముఖ్యమంత్రిని అడుగురా బాబు, నన్ను ఎందుకు అడుగురా నేను చెప్పిన. అట్లా ఆ రకంగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, అసలు ఈ ప్రభుత్వం మాకు ఒక శాపమా అని రైతులు మాట్లాడిన మాటలు కూడా నేను సోషల్ మీడియాలో చూసిన. ఈ ప్రభుత్వం రావడమే మాకు ఒక శాపంలాగుంది అని రైతులు భావించడం, దాంతో కూడా చాలా గందరగోళం వచ్చింది. ఆ రైతు భరోసా అని చెప్పి భరోసా లేదు, మను లేదు, రుణమాఫీ లేదు, ఆ ఒట్లు పెట్టుకోవడం కూడా ఒక పెద్ద జోక్ అయిపోయింది.
ఏ ఊరుకో తావుర్ల దేవుళ్ళ మీద ఒట్లు పెట్టడం, ఇక నేను చెప్పినగా కేసీఆర్ను తిట్లు, దేవుళ్ళ మీద ఒట్లు, ఈ రెండు తప్ప ఇంకో కార్యక్రమం లేకుండా పోయింది. తద్వారా జరిగిన బాధ ఏంటంటే పంటలు ఎండిపోయింది. ఆ పోను మిగిలిన ఉందా అంటే ఆ మిగిలిన పడిన దాన్ని మనం కొంటారా అంటే అది కొంటలేరు. అంటే రైతు బంధు కాడ మొదలు పెడితే చివరికి వడ్లు వస్తే వాటిని కొనేదాకా అన్ని స్టెప్లలో పవర్ సరఫరాలో వైఫల్యం, కాళేశ్వరం మీద ఏదో అడ్డమైన ఆరోపణలు పెట్టి కథలు పెట్టి దాని మీద ప్రహసనంగా మార్చి దాని మీద కమిషన్ వేసినాం కాకరకాయ వేసినామని చెప్పి వాళ్ళకి తెలియజేయకుండా పాతవాన్ను వాళ్ళే తిడుతున్నారు. ఆ కమిషన్ వాళ్ళే అంటున్నారు అట్టట్లా వదిలిపెట్టినండి, 3 నెలల ముందే పనులు మొదలుపెట్టాలే, ఎట్లా నిర్లక్ష్యం చేసినామని మాట్లాడుతున్నారు. వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అనేది వాడదే మాట మాట్లాడుతున్నారు. ఎట్లా వదిలిపెట్టినండి ఇన్ని రోజులు నాకు అర్థం కాదు, ఇది రిపేర్ చేసుకోవాలి కదా ఇమీడియట్గా అని వాళ్ళు కూడా తిడుతున్నారు. ఇలా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. అట్లా చేసి గోదావరికి 89 టీఎంసీల నీళ్ళు వదిలిపెట్టి నీళ్లు సరఫరా చేయలేదండి, చెరువులు నింపలేదు, చెక్ డ్యాములు నింపలేదు, భూగర్భ జలమట్టం పడిపోయింది, లక్షల రూపాయలు మళ్ళీ వేస్ట్ చేసుకున్నారు, లక్షల రూపాయలు రైతులు బోర్లు వేసి పాపం. చివరి దశలో 2 తల్లు పెడితే పండుతుంది, 3 తల్లు పెడితే పండుతుంది అనే ఆశతోని కరెంటు సరిగ్గా రాక మళ్ళీ బోర్లు వేసుకుంటే చాలా భయంకర భూగర్భ జలమట్టం పడిపోయింది, బోర్లు వేసుకున్నారు, చాలా పెద్ద ఇబ్బంది వచ్చింది. అంటే ఒక సింగిల్ ఇన్పుట్ ఎన్నిటికి నష్టం చేస్తుంది అంటే ఒక నీళ్లు అనేది మంచినీళ్ళ కరువు, సాగునీళ్ళ కరువు, పంటలు ఎండిపోవటం, చెరువులలో చేపలు ఎండిపోవటం, ఇవన్నీ భయంకరమైనటువంటి దృశ్యాలు వెరీ షార్ట్ పీరియడ్లో రావడం. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో మత్స్యకారులు మమ్మల్ని అడిగేది, సార్ పూర్తి లాస్ట్ చివరి విడిగా చేపలు పట్టుకోలేకపోతున్నాం సార్, కొన్ని నీళ్ళు ఖాళీ చేయించండి, ఫైనల్ మేము దాన్ని లూటీ చేసుకోవడం ఉంటారు, చెరువులు లూటీ చేసుకోవడం ఉంటారు, లూటీ చేసుకోలేకపోతున్నాము, నీళ్ళు వదిలేయండి సార్ అని అడుగుదురు. అట్లాంటిది ఇప్పుడు నీళ్లు పోయి చెరువులు ఎండిపోయి చాలా వేలా చెరువులు ఎండిపోయి ఆ చెరువులలో చేపలు చచ్చిపోయినాయి. ఆ విధంగా చేనులని పశువుల మీద కొందరు వదిలిపెట్టినారు, కొందరు కాలబెట్టుకున్నారు, రకరకాలుగా బాధపోయినరు, ఆ రకంగా అదిపోయింది. ఫైనల్గా ఇంకోటి ఏంటంటే బోనస్ మేము 500 రూపాయల క్వింటల్కి ఇస్తామన్నారు. వీళ్ళు వచ్చిన తర్వాతనే వానాకాలం పంటలు వచ్చినాయి, దానికి ఎగ్గబెట్టారు, మళ్ళీ పంట నుంచి ఇస్తామన్నారు. ఈ పంట కానీ ఇస్తున్నారా అంటే అసలు దాని మాట కానీ దాని ఊసు కానీ దాని ప్రయత్నం కానీ లేదు, ప్రయత్నం లేదు, ఏమి లేదు, బోనస్ అనేది బోగస్ అయిపోయింది. అది కూడా బాగా ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు. చాలామంది రైతులు చెప్పేది ఏంటంటే బోనస్ అట్లా సావని కనీసం మద్దతు ధర నిప్పియండి అని మొత్తుకుంటున్నారు. వెరసి టాప్ టు బాటం రైతు బంధు పెట్టుబడి సహాయం కానించి మొదలు పెడితే పంటల కొనుగోలు దాకా కూడా నీళ్ళు ఇవ్వడంలో కరెంటు ఇవ్వడంలో విఫలమై లక్షల ఎకరాలు ఎండబెట్టి మోటార్లు కాలబెట్టి కూడా ఈ ప్రభుత్వం ప్రజల యొక్క ఆగ్రహానికి గురికాబోతున్నది. అది వాళ్ళ దుష్పరిపాలననే వాళ్లకు శాపంగా మారుతున్నదని నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇంకొక మాట కూడా వీళ్ళు రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు, పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. నిన్న మొన్న కూడా మాట్లాడుతున్నారు, మరి అది అధిక తెలివి ఏందో నాకు తెలియదు, చెప్తే క్లియర్గా చెప్పాలి స్పష్టంగా. ఒక లక్షల మంది కుటుంబాలకు సంబంధించి, కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం ఎప్పుడు చెప్పినా ఒక బాధ్యత గల ప్రభుత్వం స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పాలి. దాన్ని రైతు బంధు ఇచ్చే విధానాన్ని కూడా మారుస్తాం మేము, అదేదో పెడతామని కదా దాన్ని పేరేందో చెప్పేది కాదు సార్, అది శాటిలైట్ ద్వారా జియో ట్యాగ్ మన ట్యాగ్ ఏదో పెట్టి అదే పెట్టి దాంతో ఫోటోలు తీసి సాగు చేసినకే చేస్తాం. దాంతో రాదు సాగదు అవన్నీ ప్రయోగాలు ఎప్పుడూ ఫెయిల్ అయినాయి. అంటే ఏమవుతుంది ఇప్పుడు రైతు బంధు వీళ్ళు ఇయ్యరు, వాళ్ళు ఇగబెట్టదలుచుకున్నారు. అసలు సంగతి రైతు బంధు ఏంటంటే మేము అప్పుడు వేసిందే దాదాపు 15,000 కోట్ల రూపాయలు, ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇంకో 5-6 వేల కోట్లు పెరుగుతుంది. అంటే సంవత్సరానికి నెట్ మనీ 21,000-22,000 కోట్లు పే చేయాలి, చేయలేమని తెలిసిపోయింది వాళ్ళకు, తెలిసిపోయి దాన్ని ఎగబెట్టాలా, ఎగబెట్టిన ఏం చేయాలా, కుంటి సాకులు చెప్పాలి. ఆ కుంటి సాకులకు ఏంది, మేము శాటిలైట్ ద్వారా తీస్తాం, పంట సాగు చేసినోడికే ఇస్తాం. అంటే ఏమనంటే ఇప్పుడు సాగు చేసినోడేవాడు సాగు చేయనోడేవాడు ఎవడు ఇవ్వాలా, మళ్ళీ ఏ అగ్రికల్చర్ ఏ ఇవ్వను బీఆర్ఓను సర్టిఫికెట్ ఇవ్వాలి, సర్టిఫికెట్ ఇవ్వాలంటే వాడు లావు అంటాడు, గ్యారంటీ కదా కదా, తప్పదు తప్పనే తప్పదు కదా. ఇప్పుడు వ్యవసాయం చేయనుంది చేసినట్టు రాస్తారు, చేసినది చేయనట్టు రాస్తారు, వానికి ఇస్తే రాస్తాడు లేకపోతే రాయడు. అంటే ఏమవుతుంది, రేపు రైతు బంధు అనేది ఒక అపార్షన్ చేయాలని, దాన్ని ఫెయిల్యూర్ చేయాలని, ఫైనల్గా ఎగబెట్టాలనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నది అనే ఒక నిశ్చితాభిప్రాయానికి ప్రజలు వచ్చారు. ఇప్పుడు రైతులకు తెలిసిపోయింది ఏదో గోల్మాల గోవిందం ఉన్నది తప్ప ఇచ్చే పరిస్థితులు లేరు వీళ్ళు, ఇవ్వలేము అని చెప్పలేక ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారు అనే మాట కూడా రైతులకు అర్థమైపోయింది. ఆ ఆర్థిక భారాన్ని తప్పించుకోవడానికి ఇది ఒక నాటకము, వీళ్ళు చేస్తున్న నాటకం అని కూడా రైతులకు డౌట్ వచ్చింది. దగా పడ్డం మోసపోయినాం,
మంచిగా ఉన్న వాళ్ళం చెడిపోయినాం అనే మాట కూడా రైతులకు ఆగ్రహం తెప్పించింది. ఆ ఆగ్రహం యొక్క ఫలితాలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చవి చూడబోతుంది. చేనేత కార్మికులు అండి, ఒకరని కాదు వీళ్ళు. చేనేత కార్మికులు ఏంటంటే 2014 ముందు తెలంగాణ రాకముందు ఒక్కొక్క ఊర్లో 7 ఒక్కొక్క రోజు 11 6 5 ఇట్లా చచ్చిపోయినారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. భూదాన పోచంపల్లికి నేనే వెళ్ళినా ఒకటే రోజు 7 చచ్చిపోతే సరే, అప్పుడున్న ప్రభుత్వాన్ని వేడుకుంటే వాళ్ళు సాయం చేయలేదు, అది వేరే సంగతి. కానీ దుబ్బాకలో, సిరిసిల్లలో, గద్వాలలో, మన నారాయణపేటలో చాలా చోట్ల ఎక్కడెక్కడైతే చేనేత కార్మికులు ఉన్నారో వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా వల్నరబుల్ లైఫ్ అయిపోయింది వాళ్ళది. దాన్ని గమనించి మేమేం చేసినామంటే వాళ్ళకు ఉపాధి కల్పించాలి, వాళ్ళని బ్రతికించాలి, అట్లనే కొంత పేదలకు సాయం జరగాలి అని మేము ఒక ఎత్తుగడతోని ప్రభుత్వం ఒక మంచి స్ట్రాటజీ తయారు చేసి వాళ్ళకు బతుకమ్మ చీరలు తయారు చేయమని చెప్పినాం, పేద ప్రజలకు పంచిపెడదామని. రంజాన్ కానుకల కోసం బట్టలు తయారు చేయమని చెప్పినాం, క్రిస్మస్ కానుకల కోసం బట్టలు తయారు చేయమని చెప్పినాం, స్కూల్ యూనిఫామ్స్ వాళ్ళకి ఇచ్చినాం, ఇంకా చాలా ప్రయత్నాలు చేసినాం. దాంతో కొంచెం మెరుగున పడ్డారు వాళ్ళ పాపం. అనేక స్కీములు తెచ్చినాం, రంగులు, రసాయనాలు, నూలు 40% 50% సప్లై చేసినాం వాళ్ళకు. వాళ్ళకి చేనేత వాళ్ళకి థ్రిఫ్ట్ కార్యక్రమం పెట్టినాం, చేనేత వాళ్ళకు బీమా పెట్టినాం రైతు బీమా తరహాలో. ఇట్లా పెట్టి ఆ రంగాన్ని మీరు చావకండా బాబు మేము కాపాడుకుంటాం అని ప్రయత్నం చేసినాం. వాళ్ళని ఆ రంగంలో షిఫ్ట్ చేయడానికి వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కూడా పెట్టినాం, సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ కూడా కేంద్రాన్ని అడిగినాం. ఇట్లా ఆ చేనేత కార్మిక వర్గాన్ని కాపాడుకోవాలని చెప్పి ముమ్మర ప్రయత్నాలు మేము చేసినాం. వీళ్ళు ఏంటంటే ఆ బతుకమ్మ చీర ఆర్డర్లు ఉండే వాళ్ళు నేసిన బాబతు 379 కోట్ల రూపాయల బకాయిలని వాళ్ళు ఈమని అడుగుతున్నారు. అరే మా బకాయిలని ఇవ్వండి అయ్యా బాబు, కొత్త వాటికి ఆర్డర్లు ఇవ్వలేదు, రంజాన్ తోఫా కూడా ఇవ్వబెట్టినారు ఈసారి, రంజాన్ కూడా కానుకలు ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ప్లస్ వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వలేదు, బకాయిలని ఇవ్వండి అయ్యా మేము బతుకుతాం తినాలి కదా మేమంటే బకాయిలు ఇవ్వలేదు ఇవ్వలేదు కదా అని చెప్పి అడిగితే ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చి వాళ్ళని నిరోధులు అమ్ముకొని బతకమనండి, మొన్నటిదాకా దుబ్బి తిన్నది జాలలేదా, వాళ్ళని పాపడాలి అమ్ముకొని బతకమనండి అని చాలా ఘోరంగా మాట్లాడితే నాకు కోపం వచ్చింది. నేను కొంచెం తీవ్రంగా ఖండించిన, అదేందుకు నేను మహత్తరమైన తప్పు చేసినట్టు చేనేత కార్మికుల తరఫున మాట్లాడితే వాళ్ళ బాధను ఎక్స్ప్రెస్ చేయాలని కొంచెం వ్యంగ్యం ప్రయోగిస్తే అదేందుకు నేను మహత్తరమైన తప్పు చేసినట్టు నా గొంతు నొక్కటట్టు నా మీద 48 గంటల నిషేధం పెట్టినారు. అంటే ఏం చేనేత కార్మికుల పక్షాన మాట్లాడే తప్ప ఎందుకు చేయాలి, ప్రభుత్వం ఎందుకు చేసింది? ఆర్డర్లు ఇవ్వరు, బతుకుదెరువు కల్పించరు, చేసిన పనికి కూలి అడిగితే ఇవ్వరు, ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న బకాయిలు అడిగితే ఇవ్వరు, చివరికి నిరోధులు అమ్ముకొని వాళ్ళు నిరోధులు అమ్ముకోండి అని వాళ్ళని అవమానిస్తారు. ఇట్లా చాలా ఘోరమైన కథ. మళ్ళీ ఇప్పుడు 4 చేనేత కార్మికులు చచ్చిపోయారండి, ఆత్మహత్య చేసుకున్నారు సిరిసిల్లలో. అక్కడ స్థానిక నాయకులు వాళ్ళని పరామర్శిస్తూ ఉన్నారు. వీళ్ళకి చేనేత కార్మికులు ఎట్లొట్లేస్తారండి, ఎందుకేస్తారు? అయ్యారు డెఫినెట్గా, వాళ్ళ ప్రతాపం ఎంత చూపెడతారు. ఇప్పుడు వాళ్ళు ఇవ్వకపోగా వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినారు కాబట్టి డెఫినెట్గా ఆ గ్రామ వర్గాల నుంచి తప్పదు. అదేవిధంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అని చెప్పి మేము 12,769 గ్రామ పంచాయతీలు రాష్ట్రంలో ఉంటే నేను పట్టుబట్టి ఎంబడబడి ఆల్ 12,769 గ్రామాలకు ట్రాక్టర్లు సమకూర్చాను. ఇండియాలో 1 & 1 స్టేట్ తెలంగాణ, 12 అంటే అన్ని గ్రామ పంచాయతీలకు, 300 జనాభా 500 జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు కూడా ట్రాక్టర్లు సమకూర్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో. ఇది మీరందరు సాక్షులు దానికి. అనేక మంది అధికారులకు అనేక మంది అనుమానాలు ఉంటే నేను చెప్పి వాళ్ళని దబాయించి ఆ రోజు ఇప్పించినాం. ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకర్ 3 ఇప్పించినాం. దాంతో ప్రయోజనం ఏంటంటే రోజు చిత్తదీసే పద్ధతి, ఖచ్చితంగా హరితారం మొక్కలు కాపాడే పద్ధతి. ఒక అనవాయితీ వచ్చింది, దాంతో ఒక అలవాటు వచ్చింది. ప్రతి 3-4 నెలలకు ఒకసారి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి డ్రైవ్ పెట్టి పట్టణాలను, పల్లెలను పరిశుభ్రంగా మార్చినాం. ఇలా 5 నెలలు అయిపోయింది, 6 నెలలు నడుస్తూ ఉంది. 1 రూపాయి గ్రాంట్ అండి, వీళ్ళు సర్పంచులను తీసేసి పర్సనల్ ఇన్ఛార్జ్ని పెట్టినారు. సర్పంచులనే కొనసాగించే ఏం పోయేది ఉండే, పెద్ద మునిగిపోయేది ఉండేనా? వాళ్ళు కొనసాగితే కొంత మంచి చూడడం ఏడుదురు అని వాళ్ళని తీసేసి పర్సనల్ ఇన్ఛార్జ్ని పెట్టి ఒక్కటంటే 1 రూపాయి కూడా విడుదల చేస్తారండి. పాత బకాయిలకు విడుదల చేస్తలేరు, కొత్త ఇస్తలేరు. తద్వారా ఏమైంది, ఆ ట్రాక్టర్లు నడిచిన డీజిల్ బిల్లులు పేరుకపోయి ఉన్నాయి. ఆ పంపు వాడు డీజిల్ పోయమంటే పోయిస్తలేడు, దాంతో ట్రాక్టర్లు నిలిచిపోయినాయి, చాలా గ్రామాలలో నిలిచిపోయినాయి. తద్వారా చెత్త పేరుకపోతూ ఉంది, పల్లెలలో చెట్లు ఎండిపోతూ ఉన్నాయి, హరితహారం చెట్లు. అయినా వీళ్ళకి చీమ కుట్టినట్లేదు. వీళ్ళు చిల్లర రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యం
ఇట్లాంటి ప్రజా కార్యక్రమాలకు వీళ్ళు ఇయ్యలే. అవన్నీ కూడా ఇప్పుడు ప్రజల ముందు అన్నీ నాకు చూపెడుతున్నది కదా, చూడు సార్ అది మధ్యలో నిలిచిపోయింది ఇంటిగ్రేటెడ్ మార్కెటు అనే మంచిర్యాలలో నాకు చూపెడుతున్నారు జనం. మీరు శాంక్షన్ చేసిన సార్ మీరు మొదలు పెడతలేరు అని చేసినారు. అనేక పట్టణాలకు మేము ఇచ్చిన గ్రాంటు అనేక పట్టణ 25 కోట్లు 30 కోట్లు నేను పోయిన ప్రకటించిన అంతకుముందు విడుదల చేసేది అవన్నీ కూడా రివర్స్ చేసినారు, కంప్లీట్ రివర్స్ చేసినారు. ఈ రకంగా ఆ గ్రామాలను పట్టణాలను కూడా నెగ్లెక్ట్ చేసినారు. స్పష్టమైన తేడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అవి చూపెడుతున్నాయి. ఆ గ్రామాలు పట్టణాలు అద్దంలో చూపెడుతున్నాయి. దళిత బంధు దీనిలో పాత బిల్లులు ఇవ్వలేదు, అన్నీ గందరగోళం అవుతూ ఉన్నది. వాళ్ళు ప్రజలకు వీళ్ళ వల్ల ఈ రాష్ట్రం ముందరికి పోదని కూడా గ్రహించారు. దళిత బంధు మేము 130,000 మందికి శాంక్షన్ చేసాం. ఎందుకు ఆపద తీసుకోనండి దాన్ని? వీళ్ళు ఇచ్చిన హామీ ఏంది? 6 గ్యారెంటీలలో మన గ్యారెంటీ దాన్ని ఇచ్చింది ఏంది? కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండే మేము 12 లక్షలు ఇస్తామని చెప్పినారు. ఆ 12 లక్షలు మన దేవుడు వరకు నువ్వు ఇవ్వకుండా మంచిదే, కానీ ఆ ఇచ్చిన 10 లక్షలు మేము రిలీజ్ చేసిన ఫండ్స్ కలెక్టర్ల దగ్గర పోయి జమ ఉంటే వాటిని ఫ్రీజ్ చేసిండండి. ఫ్రీజ్ చేయడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తెప్పించుకున్నది కలెక్టర్లను దబాయించి. దాని మీద చెప్తలేదు మేము ఇస్తామన్న 12 లక్షలు ఎప్పుడు ఇస్తాం, ఏ నెల నుంచి ఇస్తాం, కనీసం ఇస్తామా ఇయ్యమా, దళిత బంధు ఎగబెడుతున్నామా, ఏమీ చెప్పలా. చెప్పకుండా నిరుపేదలైనటువంటి అట్టడుగు జాతి ప్రజలను బాగు చేద్దామని మేము ఒక హంబుల్ బిగినింగ్ చేస్తే ఆ రకంగా దాన్ని కూడా అట్లా చేసినారు. అంటే అది కూడా కోపానికి దళిత వర్గాలలో కోపానికి కారణమవుతున్నది. గొల్ల కుర్మలకు మేము గొర్రెలు ఇచ్చినామండి. నేను ముఖ్యమంత్రి తర్వాత రివ్యూ చేస్తే రోజు ఇంపోర్ట్ అవుతున్న 1000 గొర్రెలు అని తెలిస్తే ఇది మంచిది కాదు రాష్ట్రానికి అని చెప్పి మనం గొర్రెలు పెంచాలి, మనకు 30 లక్షల మంది యాదవ జనాభా ఉందని దానికి పెద్ద కార్యక్రమం పెట్టి చేసినాం. చాలా సంతోషంగా పెంచినారు. అసలు కేసీఆర్ గొర్రెలు అని మాట్లాడేది ఊళ్ళలో గ్రామాలలో, అట్లాంటి పరిస్థితి వచ్చినండి. వచ్చి బ్రహ్మాండంగా షీప్ పాపులేషన్లో ఇండియాలో మనం నంబర్ 1 అయిపోయినాం, రాజస్థాన్ మించిపోయినాం. అట్లాంటిది అది బంద్ పెట్టేసినారు. ఇలా ఇస్తారా ఇయ్యరా అనిచ్చి వాళ్ళ డబ్బులు చెల్లించున్నారు యాదవులు, వాళ్ళంతా కోపం మీద ఉన్నారు. వీళ్ళు వాగ్దానం ఏం చేసినారు? నేరుగా యాదవ సోదరులకు 2 లక్షలు ఇస్తాం, వాళ్ళు చేసుకొని కొనుక్కోనని చెప్పారు. 2 లక్షలు కాదు కట్టమాటి డిపాజిట్కే దిక్కులేదని చెప్పి ఇలా వాళ్ళ ఆగ్రహం ఆ గొర్రెల పథకం పోయిందని యాదవులు ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకు నిలిపేసినది మనకు అర్థమైతే లేదు. ఇది కూడా కేసీఆర్ ఆనవీళ్ళని చెరిపేస్తామనే ప్రయత్నమా, పిచ్చి ప్రయత్నమా, నాకైతే అర్థం కాలేదు. ఆ విధంగా అది కూడా దెబ్బతీసినారు. ఇట్లా నీ చేప పిల్లలు కూడా బ్రహ్మాండంగా చేసినాం మేము. అద్భుతంగా మత్స్యకారులు 1000 కోట్ల సంపద సంపాదించినారు. ఇలా చేపలు చెరువులలో ఎండిపోయి చచ్చిపోతూ ఉన్నాయి, వాళ్ళు కూడా అయోమయానికి గురైనరు. అది ఇబ్బంది జరిగింది. ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చిన దిక్కు లేదు గత 5 నెలల నుంచి, రూపాయి కూడా విడుదల లేదు. విద్యార్థుల పెద్ద అయోమయం, ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మొత్తుకుంటున్నారు. మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాం సార్, కొద్దిగా మీరన్నా రేజ్ చేయండి అట్లా ఇస్తారేమో అని నాకు వచ్చి చెప్తా ఉన్నారు. నో ఫీజు రీయింబర్స్మెంట్ ఇన్ ద లాస్ట్ 5 మంత్స్. ఏం జరిగిందో భగవంతుని తెలుసు, మరి డబ్బులు ఎక్కడికి పోతున్నాయో తెలియదు. దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు, అది ఇబ్బందుల్లో ఉంది. గురుకులాలలో కలుషిత ఆహారం, 3 విద్యార్థులు చాలా అతీవ్రస్తత గురై అందులో 2 చచ్చిపోయినారు. దాదాపు 150 మంది అస్వస్థత గురై హాస్పిటల్ పాలైనారు. మరి ఈ రకంగా ఏం జరుగుతూ ఉంది? అసలు సమీక్ష లేదు, మన్ను లేదు, మందిని తిట్టడం, రైతు బంధు అడితే చెప్తూనే కొడతానము అనడం, ఇటువంటి దురుసు మాటలు తప్ప, అతి ప్రవర్తన తప్ప ఏ ఒక్కటి కూడా లేదు. ఓవర్సీస్ స్కాలర్షిప్ మేము 20 లాక్స్ పెట్టినాం, ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు. పేద పిల్లలు చదువుకోవాలని అంబేద్కర్ గారి పేరు మీద, పూలే గారి పేరు మీద మేము ఒక 20 లక్షలు ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టి విజయవంతంగా ఇచ్చినాం. ఈవెన్ బ్రాహ్మణులలో ఉన్న నిరుపేదలకు కూడా ఇచ్చినాం. అది కంప్లీట్ క్లోజ్ చేసి పడేసినారు, అది బంద్ చేశారు. ఇట్లా అనేక రంగాలలో ఈవెన్ హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా న్యూట్రిషన్ కిట్లు బంద్ చేసినారు, కేసీఆర్ కిట్లు బంద్ చేసినారు, దాని మీద లేబుల్స్ అంటిస్తూ ఉన్నారు కేసీఆర్ పేరున్నదని. అట్లనే అనేక దుర్మార్గవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, వాటిని బంద్ పెట్టినారు. సీఎంఆర్ఎఫ్ అంటే అసలు మనకు ఈజీగా ఒక ఎమ్మెల్యేని కలిస్తే నిమిషాల లోపల తీసుకోవచ్చు అనేటువంటి అభిప్రాయం ఉండేది ప్రజలలో. ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఎంపీ గారినో కలిస్తే సీఎంఆర్ఎఫ్ అడితే అసలు వద్దనకుండా ఇచ్చినాం మేము, నో అనకుండా ఇచ్చినాం. లక్షలాది కుటుంబాలు బాగుపడ్డాయి సీఎంఆర్ఎఫ్తో. అది కంప్లీట్ డెడ్ స్టాప్ చేసినారు. ఎప్పటి నుంచి ఇస్తారో తెలియదు. అది కూడా చాలా తీవ్రమైనటువంటి కోపం జరిగింది ప్రజలలో, బాగా కోపం ఉంది. అది కూడా ఒక రకంగా ఉన్నాయి. ఇట్లా చాలా చాలా చెడ్డ మాటలు మాట్లాడి అతి దురుసు ప్రవర్తన పోయినారు. ఫైనల్గా వస్తే కోపాన్ని తెప్పించిన బాధ, ప్రజల కోపం తెప్పించిన బాధ ఏంటంటే రోజు లేదా శాసనసభలో కానీ బయట కానీ అంత గలీజుగా మాట్లాడుతూ చండాలంగా మాట్లాడుతూ
జనరల్గా కేసీఆర్ని టైగర్ అంటారు మా వాళ్ళు, మా పార్టీ వాళ్ళు కానీ ప్రజలు కానీ అంటారు, పులి అంటారు. పులిని బోన్లో వేస్తాం, చెర్లపల్లి జైల్లో వేస్తాం, మేము చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం. నా మీద చాలా చండాలంగా దురుసుగా మాట్లాడి ఒక దుర్మార్గమైన పద్ధతిలో దుర్భాషలు ఆడడం ఎందుకు చేస్తారని నాకు అర్థం కాదు. ఏం కారణం? నా మీద దుర్భాషలు మాట్లాడి నువ్వు సాధించేది ఏంది? ఏ తెలంగాణ 2014-15 124,000 కోట్ల పర్ క్యాపిటా ఉంటే, 124,000 రూపాయలు ఉంటే పర్ క్యాపిటా, 313,000 తీసుకొని పోయినాం మేము. అది కేసీఆర్ చేసిన తప్ప. ఇండియాలో నంబర్ 1 పర్ క్యాపిటా తెలంగాణ, దేశంలో తెలంగాణను నంబర్ అధమస్తం స్థాయి నుంచి నంబర్ 1 తీసుకుడు తప్ప. అట్లనే తెలంగాణ జీఎస్డిపి 4.17 లక్షలు ఉంటే 2014-15 వచ్చేటప్పటికి 14.5 లక్షల కోట్లకు తీసుకొని పోయినాం. అద్భుతమైన గ్రోత్, అసలు జీఎస్డిపి గ్రోత్లో దేశ సగటు కంటే చాలా ఎక్కువ మల్టిపుల్ గ్రోత్. దా తప్ప దానికోసం కేసీఆర్ని దుర్భాషలాడన్నా, కేసీఆర్ నిందించన్నా, వాట్ ఇట్ ఈజ్? అదేవిధంగా అన్ని రంగాలకు 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన ఒకే రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దిండు కేసీఆర్. అందరికి తెలిసింది, ప్రజలు అనుభవించినది, ప్రజల అనుభవంలో ఉన్న వచ్చాడు, ఈ స్టోరీ కాదు. దానికోసం దుర్భాషలాడన్నా. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. రైతులకు మీటర్లు పెట్టమని మోడీ చెప్తే 25,000 కోట్లు కట్ చేసినా కూడా తల దించకుండా నేను మోటార్లు పెట్టలే, వాళ్ళకి నడిపినాం, వాళ్ళకి కాపాడినాం. దానికోసం కేసీఆర్ని దుర్భాషలాడన్నా? దేనికోసం దుర్భాషలాడాలా? దేనికోసం నిందించాలా కేసీఆర్ను? వడ్ల ఉత్పత్తిలో పంజాబ్ను తలదన్ని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టినందుక దేనికోసం తలదన్నాలా? ఎందుకోసం తలదన్నాలా? అత్యధిక పచ్చదనంలో 7% పెంచిరని చెప్పి సెంట్రల్ ఆ గ్రీన్ అథారిటీ వాళ్ళు అవార్డు ఇచ్చింది తెలంగాణకు, ఎన్నో అవార్డులు వచ్చినాయి. దానికోసం కిందిమిచ్చేయన్నా? సంక్షేమంలో దేశంలో 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కిందిమిచ్చేయన్నా? దేనికోసం చేయాలా? ఎక్కడ ఎవడు దిక్కులేక, అసలు గతి లేక, ఇంకెక్కడ తెలంగాణ అనుకొని ఎక్కడోడక్కడ పండుకున్న టైంలో నేను ఒక్కనిగా బయలుదేరి 14 సంవత్సరాలు అవిశ్రాంత పోరాటం చేసి అనేక అవమానాలు భరించి ఈ జాతిని విముక్తం చేసి రాష్ట్రం నుంచి విడదీసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయించి ఇన్ని రంగాలలో ఇంత అద్భుతమైనటువంటి పరిస్థితికి తెలంగాణ తీసుకొని పోతే ఆ తెచ్చిన వ్యక్తిని తిడతా ఉంటే తెలంగాణ సమాజానికి దుఃఖం కలగదా, బాధ కలగదా? గుండెలో తడినోనికి, తెలంగాణ మేధావికి, తెలంగాణ అస్తిత్వం పట్ల ఆరాటం ఉన్న వాళ్ళకు బాధ కలుగుతుంది కదా సహజంగానే. అది కూడా ఒక పెద్ద భయంకరమైన వాళ్ళే కొనుక్కున్నారు. ఇట్లా చాలా చాలా ర్యాంక్స్ అండి, నేను చెప్తే ఒక 100 ఉన్నాయి. హెల్త్ సర్వైవల్ ఇండెక్స్, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్, ఎన్నో వాటిల్లో తెలంగాణ ఎన్నిట్లలోనూ ఉంది. రైతు బంధు లాంటిది అయితే జెండర్ ఈక్విటీ ఇండెక్స్ కావచ్చు, డెమోక్రసీ ఇండెక్స్ కావచ్చు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కావచ్చు, అసలు దేశ సగటు మాకు ఎక్కడ లేదు. మేము అందరంత దూరం పోయినాం, ఏ రాష్ట్రం కూడా మాకు సమీపంలో లేకుండే. ఇవన్నీ కూడా చేసినాం. ఇవన్నీ చేసిన కేసీఆర్ని పట్టుకొని అడవులు మాటలు మాట్లాడి దుర్భాషలాడి కించపరుస్తామని వాళ్ళ సమయాన్ని వృధా చేసి పాలసీ ఫార్మేషన్ టైం వెచ్చించకుండా ఇవన్నీ చేస్తే ప్రజలకు తప్పకుండా బాధ కలిగింది. ఆ ఆగ్రహం ఇప్పుడు వీళ్ళు చవిచూడబోతూ ఉన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ మరొక పార్టీ, అది సరే. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గోబెల్స్ అంటూ బతికింటే పాపం వాడు సిగ్గుకు చచ్చిపోతుండే, అంత భయంకరమైన గోబెల్స్ ప్రచారం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఎంత దారుణం అంటే అబ్కీ బార్ 400 పార్, నేను చెప్పిన 400 పార్ గ్యారంటీ అవుతుంది. బీజేపీ ఎంపీల సంఖ్య కాదు కానీ కర్మగాలి బీజేపీ మళ్ళీ గెలిస్తే డీజిల్ పెట్రోల్ ధర మాత్రం 400 రూపాయలు దాటిపోతుంది గ్యారంటీ. వాళ్ళ పిచ్చికి వాళ్ళ ఉన్మాదానికి అవధులే ఉండయి, ఇక అంత దారుణంగా పెరిగిపోతాయి. ఎందుకంటే బీజేపీ ఎజెండాలో ఏనాడు కూడా పేద ప్రజల భాష ఉండదు, కార్మికుల భాష ఉండదు, రైతుల భాష ఉండదు, వాళ్ళ ఎజెండానే ఉండదు అసలు. ఈ పేదలు ప్రజలు, సామాన్య ప్రజలు, దళితులు, గిరిజనులు, రైతులు, వాళ్ళ ఎజెండాలనే ఉండదు అసలు. వాళ్ళ ఎజెండాలో ఫిటే కాదు అది, వాళ్ళు మాటనే మాట్లాడదు. ఇప్పుడు నిన్నమ్మా 15 నరేంద్ర మోడీ నోట్ల ఎప్పుడైనా ఆ మాట విన్నామా మనం? లేదా బీజేపీ అధ్యక్షుడి నోట్ల విన్నామా? ఆ మాట విననే రాదు అసలు ఆ మాట. ఎందుకంటే అన్ని జూట నినాదాలు, ఒక 150 నినాదాలు ఇచ్చిండారు నరేంద్ర మోడీ. ఫస్ట్ నినాదం విదేశాల నుంచి నల్లధనం వాపసు తెచ్చి ఇంటికి 15 లక్షలు ఇస్తానడు. మరి మీకు వచ్చిన వేళ విలేకరులకు నాకు తెలియదు, నాకైతే రాలే. మనిషికి 15 లక్షలు, ఇంటికి 15 లక్షలు ఇస్తామన్నారు. కంప్లీట్ జూట. మళ్ళీ తర్వాత ఇమ్మీడియట్గా ఓ చునావీ జుమ్లాతా అన్నారు.
చునావీ జుమ్లా, ఎన్నికలలో చెప్పిన జుమ్లా అని, అది జుమ్లా పార్టీ ఝూటా పార్టీ అని చెప్పి వాళ్ళే మళ్ళా ప్రకటించుకున్నారు. ఇక సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏం జరగలేదు, దేశక సత్యానాశ అయింది. సబ్కా సాత్ లేదు, సబ్కా వికాస్ లేదు, మను లేదు. ఎవరి వికాస్ జరిగిందండి? గిరిజనుల, దళితుల, మహిళల, రైతుల. 750 మంది రైతులను పుట్టన పెట్టుకున్నారు కదా ఢిల్లీలో. రైతు ఉద్యమం జరుగుతుంటే వాళ్ళని నక్సలైట్ అని, అర్బన్ నక్సలైట్ అని నానా దుర్భాషలాడి 750 మంది రైతులకు హత్యల కారకుడు నరేంద్ర మోడీ చాలా ఘోరంగా తూలనాడండి వాళ్ళని. మళ్ళీ చివరికి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తే వాళ్ళతోనే మాఫియా అని చెప్పి దండం పెడతాను, ఆ చట్టాలు వాపసు తీసుకొని తూక ముడిచి మళ్ళా క్షమాపణ వేడుకున్న అతి దుర్మార్గమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇది 10 సంవత్సరాల నుంచి ఆయన చరిత్ర జరుగుతూ ఉంది. మేక్ ఇన్ ఇండియా ఏమైనా వచ్చిందా? మేక్ ఇన్ ఇండియా లేదు, మను లేదు, అంతా వాటిదే జూటా. డిజిటల్ ఇండియా ఏమైనా వచ్చిందా? 100 స్మార్ట్ సిటీలు ఏ ఒక్కటే నైందా? అట్లనే స్కిల్ ఇండియా ఏమి లేదంత బట్టి ఇటువంటి ఒక 150 కథలు అన్ని బట్టి డైలాగులు ఒకదంపుడు ముచ్చట్లు తప్ప. ఇక రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నాడు, వాళ్ళు చచ్చిపోతా ఉన్నారు, అది వాళ్ళని జావగొడుతున్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరానికి ఇస్తామన్నారు, ఇలా 30 లక్షల ఖాళీలు నీ కేంద్ర ప్రభుత్వంలో, అది భయంకరమైన విషయం. బుల్లెట్ ట్రైన్ అన్నాడు, అది రాలేదు, మను రాలేదు. స్వామినాథన్ సిఫార్సులు అన్నాడు, అది కాలేదు. అంత వాటిది గ్యాస్. నరేంద్ర మోడీ 10 ఏళ్ల కాలం అంతా ట్రాష్ గ్యాస్ తప్ప ఏ ఒక్క వర్గం ప్రజలకు కూడా ఏ మేలు జరగలే. ఇక పోతే ఘోరాతి ఘోరంగా ఆయన వైఫల్యం ఏంటంటే జిఎస్డిపి జీడిపి గ్రోత్, కంట్రీస్ జీడిపి గ్రోత్ 2004-14 మధ్య 6.8 ఉండేనండి గ్రోత్. జీడిపి నేషనల్ జీడిపి గ్రోత్ 6.8%. ఘనత వహించిన విశ్వగురువు గారి కాలంలో 5.8కి వచ్చింది. ఈ దేశం ముందరికి పోయినట్ట, వెనకకు పోయినట్ట. దయచేసి మీరు అందరు రాయాలి, ప్రజలకు తెలియాలి ఈ సంగతి. నేను మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, లైవ్ పోతా ఉంది నాకు తెలుసు, బట్ స్టిల్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్రింట్ మీడియా టు కైండ్లీ హైలైట్ దీస్ థింగ్స్ సో దట్ ప్రజలకు తెలిసే న్యాయం జరుగుతుంది, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. 14 ముందు అంటే నరేంద్ర మోడీ గారికి ముందు 6.8% ఉన్నటువంటి జీడిపి గ్రోత్ రేట్, 6.8%. 2014-2024 మోడీ గారు 10 ఏళ్ల కాలంలో 5.8%కి వచ్చిందండి. ఇది దేశం వెనకకు పోయినట్ట, ముందు పోయినట్ట, ఏమైనట్టు లెక్కకైతే కనీసం 8% గ్రోత్ ఉండాలి. ఈయన చాలా చాలా భయంకరము. జాబ్లెస్ గ్రోత్ మాత్రం బాగా పెరిగిందండి ఇండియాలో. నిరుద్యోగిత విపరీతంగా పెరిగింది నరేంద్ర మోడీ గారి కాలంలో. ఏం లేదు, పొద్దున్న లేతే దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడితే ఒక సంస్కృత విశ్వవిద్యాలయం పెట్టినరా, ఏమైనా చేసినరా, వట్టిగా డప్పు కొట్టుకుంటే తప్ప ఏం లేదు, ఏ రకమైనటువంటి ఇది లేదు. ఇట్లా ఈ భ్రమలో దేశాన్ని తీసుకొని పోవడం, ఒక రకమైనటువంటి ఉన్మాద స్థితిలోకి దేశాన్ని నెట్టివేయడం, విద్వేషం పెంచడం, ఈ చర్యలు తప్ప దేశానికి ఒరిగిందేమి లేదు. ఇప్పుడు చాలా చాలా ఘోరాలు జరిగినాయి, అందువల్ల వాళ్ళ ఎడల కూడా చాలా విముఖత ఉంది తెలంగాణ ప్రజలలో. ముఖ్యంగా 2-3 అంశాలు. ఒకటి ఏంటంటే గోదావరిని ఎత్తుకొని పోతాంటాడు ఆయన, రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించండు. NWD అని ఉంటుంది, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని ఉంటుంది, దాని ద్వారా 3 రాష్ట్రాలకు పంపినాడు, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర 4 రాష్ట్రాలకు పంపినాడు. మీ అభిప్రాయాలు చెప్పండి, మీరు చెప్పకుండా కానీ మేము ముందుకెళ్ళిపోతాం అని అంత దురుసుగా పంపినాడు. మరి తెలంగాణ రాష్ట్రానికి 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఉన్న ఒకే ఒక వనరు గోదావరి. కృష్ణ అప్పుడప్పుడు కష్టపెడుతుంది మనను, నీళ్ళు రావు అప్పుడప్పుడు, కొన్ని సంవత్సరాలు ఎండిపోతుంది. సర్ప్లస్ వాటర్ వచ్చే నది ఒక గోదావరి. నేను ముఖ్యమంత్రిగా ఉండే టైంలో ఈ ప్రతిపాదన చేస్తే నా తల ఏమైనా సరే నేను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, వీ డోంట్ అగ్రి టు దిస్ అని చెప్పినాం. వై అని అడిగిండ్రు, ఎందుకు ఒప్పుకోవు? నేను చెప్పిన మా తెలుగు రాష్ట్రాల యొక్క వాట ముందు తేల్చు, ఆ వాట కేటాయించు అధికారికంగా, దెన్ సర్ప్లస్ ఉంటే ఆలోచిద్దాం. కానీ మా వాటానే తేల్చకుండా, మా అవసరాల గురించి పట్టించుకోకుండా నువ్వు గోదావరిని తీసుకుపోయి ఇవ్వనుకో అప్ప చెప్తా అంటే ఇది ఎక్కడ అన్యాయం? ఎట్లా తీసుకుపోతావు నువ్వు, మా నోట్లో మన్ను పోస్తావా, మళ్ళీ మేము సాగునీళ్ళకి తాగునీళ్ళకి సావన్నా అని ఒప్పుకోలేను. నేను ఎప్పుడు కూడా ఒప్పుకోలే. కాబట్టి ఆ రకంగా ఇలా తీసుకొని పోతా అంటాడు ఆయన. వీళ్ళని ఏం చేసింది KRMB నేనున్నప్పటి నుంచే ఉంది, వాడు నేనున్నప్పుడు కూడా మా మీద పెత్తనం చేయాలని ప్రయత్నం చేసింది. నేను చెప్పిన సెటప్ బీ దేర్ ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్పిన నేను.
పడితే మామిడి పెత్తనం కర్ర పెత్తనం చేయబోతే నేను చెప్పిన అన్నోను, యు ఆర్ ఓన్లీ ఏ కోఆర్డినేటర్ బిట్వీన్ టూ స్టేట్స్, నువ్వు మాకంటే యు ఆర్ నాట్ అబోవ్ అస్, బీ ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్పినాం కేఆర్ఎంబీకి. కానీ వీళ్ళేమో ఈ దద్దనగాలు తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పినారు. నాగార్జున సార్ కట్ట మీద పోలేని స్థితి తెచ్చినారు. ఈరోజు మనం మూలేం, ఇప్పుడు ఎవరం మూలేం. మొన్న ఆంధ్ర తేలిపాడు నుంచి నీళ్ళు తరలించుకొని పోతున్నా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. వీళ్ళు తీసుకొని పోయినారు, వాళ్ళు నాలుగు టీఎంసీలు నీళ్ళు తీసుకొని పోయినారు. ఆ విధంగా ఈ గోదావరిని కూడా ఎత్తుకొని పోతానని అంటున్నాడు నరేంద్ర మోడీ. ఈ రకంగా నేను ప్రజలకు కూడా ఈ సందర్భంగా మనవి చేసేది ఏంటంటే, మీరు మంచి స్పందన ఇచ్చినారు, నా బస్సు యాత్రను విజయవంతం చేసినారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నేను చాలా ధన్యవాదం తెలుపుతున్న ప్రజలందరికీ, నాకు అంత మంచి వెల్కమ్ చెప్పినందుకు, ఆవేశపూరితమైనటువంటి స్వాగతం చెప్పినందుకు, బ్రహ్మాండమైన స్పందన ఇచ్చినందుకు, నన్ను కలిసి మీ బాధలు తెలియజేసినందుకు నేను మీ అందరికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా, ఆనాడు తెలంగాణ ఉద్యమం నేను ప్రారంభించినాడు ఎవరికి నమ్మకం కూడా లేదు. తెలంగాణ వస్తుంది అనే నమ్మకం ఎవరికి లేకుండే, కానీ 14 ఏండ్లు అద్భుతంగా నేను పురోగమించి చాలా బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం తెచ్చి మీకు అప్పచెప్పిన ఆ విషయం మీకు తెలుసు. ఆ తర్వాత 10 ఏండ్లు ఒక పూల పొదరిల్లు లాగా దీన్ని ఒకటి 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 అన్ని వర్గాల ప్రజలను కూడా ఒక సమభావంతో చూస్తూ, అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని అందరినీ గౌరవిస్తూ ఒక మంచి నీట్గా ఉండే తెలంగాణను తయారు చేసి, పర్ క్యాపిటా పెంచినాను, జిఎస్డిపి పెంచినాను, మౌలిక సమస్యలు తీర్చినాను, శాశ్వతంగా దరిద్రాలు పోగొట్టే దళిత బంధు లాంటి పరిస్థితులు కూడా తీసుకొచ్చినాము, ఈ విధంగా తెచ్చినాం. ఈరోజు అనుకోకుండా మన జరిగిన ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో బీఆర్ఎస్ ఓడిపోయింది. పర్వాలేదు, ప్రజలు ఏ పాత్ర ఇస్తే, ప్రజల తీర్పు మాకు శిరోధార్యం, ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషించాల్సిందే, తప్పకుండా ఆ పాత్ర పోషణ చేస్తాం. కానీ ఇప్పుడు ఈ క్రూషియల్ పార్లమెంట్ ఎన్నికల్లో నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా, డెఫినెట్గా ఇప్పుడు ఖచ్చితంగా నిర్ధారణకు వస్తున్న విషయం ఏంటంటే, ప్రతిరోజు వచ్చే వార్తలను బట్టి ఇండియా కూటమి అనేది పెద్దగా లేదు, ఎన్డీఏలో కూడా ఎవరు దిక్కులేడు అంత వెళ్ళిపోయారు, ఎవరిని ఇవాళ పని వాళ్ళు. బీజేపీకి 200 సీట్లు దాటే పరిస్థితి లేదు అని చెప్తున్నారు స్పష్టంగా, ట్రైలింగ్ బిహైండ్. అందుకే నరేంద్ర మోడీ చొక్కాలు కమిజీలు దింపుకుంటా ఉన్నాడు దారుణంగా ప్రతిరోజు. ఇక మొత్తం రిజర్వేషన్లు తీసేస్తారు, ముస్లింలకు ఇస్తారు, దళితులే తీసేస్తారు, బీసీలే తీసేస్తారని చెప్పి ప్రతిరోజు ఆంగ్లాగలు చెప్పుకుంటున్నాడు. ఆయన అరుస్తూ ఉన్నాడు, గాండిస్తూ ఉన్నాడు. ఎందుకు గాండిస్తూ ఉన్నాడంటే దానికి కారణం ఏంటంటే, కిందికి పోతూ ఉన్నది, గ్రాఫ్ పోయింది, 400 పారలే 200 పారు కానీ ఆగిపోయే పరిస్థితి ఉంది. మ్యాక్సిమం నాకు మనం వచ్చిన నేషనల్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు నేను అడిగిన ప్రైవేట్గా, ఏమయ్యా ఏం సంగతి అంటే 200 బీస్ నైపార్ కర్తే సాబని చెప్తున్నారు, అక్కడనే ఆగిపోయే పరిస్థితి ఉందని చెప్తున్నారు. దాంతో గాండింపులు మొదలుపెట్టినారు ఇప్పుడు, అది జరుగుతూ ఉన్న సన్నివేశం. కాబట్టి కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది, వాళ్ళు ఎట్లా దిగదారిపోయి ఉన్నారు వాళ్ళకు కూడా లేదు. డెఫినెట్గా కనబడుతున్న దృశ్యం ప్రకారం, ఖచ్చితంగా నా అనుభవం ప్రకారం నేను చెప్తున్నా, ప్రాంతీయ పార్టీల కూటమే ఈరోజు శాసించే, దేశాన్ని శాసించే స్థాయికి పోతూ ఉంది. ఒక రివర్స్ సీన్ కనపడుతుంది ఇప్పుడు. నాకు నేషనల్ టీవీ ఛానల్ వాళ్ళు నన్ను అడిగినారు, మీరు 10-12 సీట్లు గెలుస్తామంటారు కదా కేసీఆర్ గారు, మీరు అటు సపోర్ట్ చేస్తారా ఇటు సపోర్ట్ చేస్తారంటే, లేదు బాబు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అదర్వైజ్. ప్రాంతీయ పార్టీలు అందరం కలిసి బలమైనటువంటి కూటమి ఏర్పడతాం, మాకు కాంగ్రెస్ బీజేపీ సపోర్ట్ చేసే పరిస్థితి వస్తుంది, మేము వాళ్ళకి సపోర్ట్ చేసే రోజులు పోయినాయి. ఇప్పుడు ఇండియాలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ సీన్ రాబోతూ ఉంది. నేను మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నా, మీకు బోర్ కొట్టినా సరే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఇక్కడ రాబోయే దృశ్యం ఏంటంటే, భారతదేశంలో స్కాండినేవియన్ కంట్రీస్లో వచ్చినట్టుగా ప్రాంతీయ శక్తులు బలోపేతమై, ప్రాంతీయ పార్టీలు బలోపేతమై వీళ్ళ కూటమే పెద్దదిగా అవతరించబోతున్నది. వీళ్ళకే ఏదో ఒక జాతీయ పార్టీ సపోర్ట్ ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి రాబోతూ ఉంది డెఫినెట్గా. కాబట్టి ఇటువంటి కీలక సమయంలో 100% గోపాల్, మీకు ఏం డౌట్ అవసరం లేదు సోమగోపాల్ గారు, 100% ఐఎమ్ టెలింగ్ యూ, యూ సీ ఇట్. నేను 2-3 విషయాలు చెప్తున్నా, 100% జరగబోతాయి. నేను తిరిగి వచ్చి చెప్తా ఉన్నా, ఊరికే చెప్తాను, ఇంట్లో కూర్చుండి జోషన్లాగా చెప్తలేను. బీజేపీకి ఈ రాష్ట్రంలో 1 ఆర్ నన్, ఐదర్ 1 ఫ్లూక్లో గెలిస్తే లేదా నన్. అమిత్ షా అదంతా గోబెల్స్ ప్రచారం, డబుల్ డిజిట్ డిజిటే దిక్కుంటట్లేదురా బాబు అంటే డబుల్ డిజిట్ అంటాడు. 1 ఆర్ నన్ ఫర్ బీజేపీ ఇన్ తెలంగాణ. సౌత్ ఇండియా నుంచి బీజేపీకి 10 సీట్లు దాటే పరిస్థితి లేదు. కేరళ 0, తమిళనాడు 0, ఏపీ 0, తెలంగాణ 0, కర్ణాటకలో బాగా డబ్బాలు కొట్టినరు. ప్రజ్వల్ గడబడి తర్వాత 6-7 సీట్లకు పరిమితి అనేది సమాచారం వస్తూ ఉంది. అంటే 130 సీట్లు ఉన్న దక్షిణ భారతదేశం నుంచి బీజేపీ బిలో 10, ఉత్తర భారతంలో చాలా ఘోరంగా దెబ్బతింటా ఉంది. మీరందరూ విలేకరులు, మీరు బాగా వార్తలు చూస్తారు.
మీరు కూడా విశ్లేషించండి. నా ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత తెలంగాణలో బీజేపీకి వన్ ఆర్ నన్, బీఆర్ఎస్ 14 లేదా 12, ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి. నేను చెప్పిన వర్గాల యొక్క ప్రజల ఆగ్రహం వాటి అన్నింటినీ అంచనా గట్టి చెప్తున్నాను నేను. ఇవాళ కాంగ్రెస్ కనీసం 9 స్థానాలలో 3వ స్థానంలో ఉంది, 9 స్థానాలలో 3rd ప్లేస్లో ఉంది. బీజేపీ 2nd ఉన్నా చాలా ఫార్ ఆఫ్ ఉంది మాతో, చాలా ఫార్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దపల్లి లాంటి సిచ్యువేషన్ ఉంది, కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉంది, బీజేపీ మా దానిలో సగం కూడా లేదు. నేను నామకే వాస్తే 2nd ప్లేస్, కానీ మేము 52 53 ఉంటే వాళ్ళు 21 22 ఉన్నారు. అట్లా ఫార్ ఆఫ్ ఆ పరిస్థితి ఉంది రాష్ట్రంలో, స్పష్టంగా కనపడతా ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే, తెలంగాణకు కృష్ణా గోదావరి జలాలు దక్కేటువంటి దాన్ని సాధించుకోవాలంటే, తెలంగాణ ఆత్మగౌరవం అస్తిత్వ గౌరవం నిలబడాలంటే, ఖచ్చితంగా ఈ క్రూషియల్ టైంలో బీఆర్ఎస్ ఎంపీలనే గెలిపించాలి. ఆ ఆవశ్యకత ఉంది. నేను మీ బిడ్డగా చెప్తా ఉన్నా తెలంగాణ ప్రజలకు, ఈ క్రూషియల్ టైంలో కేంద్రంలో మనం కీలకంగా మారబోతాం. మీరు ఒక 14 సీట్లు నాకు గెలిపియండి, నేను చూపిస్తా తెలంగాణ తడాకా ఏందో దేశ రాజకీయాల్లో నేను చూపిస్తా. మీరు సమున్నతంగా ఇది మా తెలంగాణ అని తలెత్తుకొని చెప్పుకునే విధంగా బ్రహ్మాండంగా రాజకీయాలను శాసిస్తాం. ఆ రకంగా తెలంగాణ దేశ రాజకీయాలను శాసించే దిశగా పోవాలి. తెలంగాణ మేధావి లోకానికి, తెలంగాణ యువతకు నేను చేసే విజ్ఞప్తి, ఒక ఉరబడిలో పడి కొట్టుకొని పోవద్దు. ఒక దానిలో పడి కొట్టుకొని పోవద్దు. మంచిగా స్థిరంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ని గెలిపిస్తే బీఆర్ఎస్ ఇంటి పార్టీ, ఏ రోజైనా తెలంగాణ కోసం పేగులు దిగేదాకా కొట్లాడే పార్టీ కాబట్టి, దయచేసి బీఆర్ఎస్ను అత్యధిక స్థానాలలో అత్యధిక మేయాటితో గెలిపించండి, తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టండి, తెలంగాణ నదుల నీళ్ళు తెలంగాణకు దక్కేటట్టు కాపాడండి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని సమున్నతంగా ఎగరవేసే స్థాయిని కాపాడండి. బీజేపీకి ఓటేస్తే అశాంతి అలజడి తప్ప ఇంకోటి రాదు, ఏమి జరగదు. ఆ బీజేపీ పిచ్చిలబడి పోతే మనకు ఏమి రాదు. బీఆర్ఎస్ తెలంగాణ బలం, బీఆర్ఎస్ తెలంగాణ శక్తి. ఏ రోజుకైనా మంటిపైనకైనా సరే ఇంటివాడు ఉండాలన్నారు. ఈ ఢిల్లీ గులాములు గెలిచి మనకు సాధించేదేం లేదు. గతంలో 4 బీజేపీ ఎంపీలు గెలిచి ఒక కేంద్ర మంత్రి ఉంటే 4 రూపాయల పని కూడా జరగలేదు, రాష్ట్రానికి ఏమి లాభం జరగలేదు. కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా చేతులు కట్టుకొని నిల్చుంటారు తప్ప వాళ్ళు మాట్లాడే పరిస్థితి కాదు. కాబట్టి ఢిల్లీ గులాముల కంటే తెలంగాణ బిడ్డలు గెలవడమే ముఖ్యం. కాబట్టి ప్రాంతీయ శక్తులతో ఇప్పుడు రాజ్యం రాబోతుంది కాబట్టి మనం ఒక బలమైన ప్రాంతీయ శక్తిగా ఉండాలి. మనకు తమిళనాడు మంచి ఆదర్శం. తమిళనాడులో ద్రావిడులు ఎంత బలంగా ఉండి ద్రవిడ పార్టీలను గెలిపిస్తారు తప్ప బయటి పార్టీలను గెలిపియరు. మనం కూడా అట్లే తెలంగాణలో కూడా ఆ శక్తి రావాలి, తెలంగాణకు ఆ ఆలోచన రావాలి. ద్రవిడ పార్టీలను ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో ఆ రకమైన మిలిటెన్సీ మనం తయారు చేసుకోవాలి, బ్రహ్మాండంగా ముందుకు పోవాలి. ఈ 2 పార్టీల కథలు చూసినాం మనము, 10 ఏళ్ళ బీజేపీ, అంతకుముందున్న 60 ఏళ్ళ కాంగ్రెస్, ఇప్పుడు 6 నెలల కాంగ్రెస్, పూర్తి వాళ్ళ రూపం బయటపడ్డది. ఇంకా వాళ్ళని గురించి భ్రమపడితే మోసపోతాం గోసపడతాం తప్ప జరిగేదేం లేదు. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ని బలపరచమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు.